யாரா இது உள்ள? ஹலோ, ஓ மை காட். கூந்தலா மேகந்தானா, கூடுது மோகந்தானா. సినిమాస్ కంటే కూడా ఎక్కువగా ప్రతి ఒక్కరిని రీచ్ అయింది ఇంటింటి గృహలక్ష్మి అనేది. ఏమో మరి గృహలక్ష్మి తర్వాత తెలుగులో నన్ను అందరూ బుక్ చేస్తారు అని అనుకున్నాను నేను. బట్ తెలుగులో నాకు సూపర్ స్టార్స్ ఉన్నటువంటి మన యంగ్ జనరేషన్ ఉన్నటువంటి హీరోస్ కి మదర్గా చేయమని అడిగితే టిఆర్ గారితో ఏమైనా ఒక మూవీ చేయాలనేది మాత్రం జస్ట్ ఒక కార్నర్ లో నిలబడి ఏమైనా పట్టుకొని ఒక లైట్ పట్టుకొని నిలబడాలంటే కూడా చేస్తాను నేను. గతంలో డ్రగ్స్ పార్టీస్ అనేవి కనిపించాయి, ఈ మధ్యకాలంలో రేవ్ పార్టీలు అని వినిపిస్తున్నాయి. అక్కడ కనిపిస్తోందంతా సెలబ్రిటీలు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. ప్రముఖ నటి డ్రగ్ రాకెట్ లో దొరికిపోయారు, చిక్కిపోయారు, ఇలాగే రాస్తారు. ఉంటాయండి. ఏమంటారు ఇన్నేళ్ళు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, మీ మూవీస్, సీరియల్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వాజ్ హిస్ రియాక్షన్? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనండి తమిళనాడులో. దట్ పర్సన్ నన్ను ఉంచుకున్నట్టు, నాకు ఏదో ఇల్లు కొన్ని ఇచ్చినట్టు, ఎక్కడో లండన్లో సంథింగ్ అన్ ఆల్. భారతీయుడు 2 రాబోతోంది, ఎలా ఉంది ఆ ఈగర్నెస్ అనేది కనిపిస్తోందా, లేకుంటే ఇందులో మీరున్నారా? నిజం చెప్పనా, కొంచెం పొలిటికలీ ఇన్కరెక్ట్ అయినా పర్లేదు, భారతీయుడు 2 ఎప్పుడు రాపోతుంది, ఎప్పుడు రాపోతుంది అని ఎదురు చూస్తున్న ఆ టైం పోయింది. చాలా మందికి తెలియదు మీరు చారిటీ చాలా చేస్తారు అనే మాట. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 15-20 పిల్లలకి మీరు హెల్ప్ చేస్తున్నారు అనేది ఎలా వచ్చింది థాట్ అసలు? నా ఇన్స్టా అకౌంట్లో నేను ఒక కాంటాక్ట్ ఈమెయిల్ ఇచ్చాను. ఆ కాంటాక్ట్ ఈమెయిల్లో చెప్పడానికే నాకు ఏదోలాగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి, దర్శన్ అండ్ పవిత్రకి సంబంధించి. మీ ఇంట్లో ఏం జరుగుతుందో అనేది మీరు చూసుకోరు, అవతల వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందో దానికి జడ్జ్మెంట్ వేయాలి, వాళ్ళని హరాస్ చేయాలి. ఈయన ఈ చనిపోయేవారు నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తన్ని చూస్తే ఎవరైనా బోల్డ్ అండ్ బ్రేవ్ అంటారు, దీంతో పాటుగా డేరింగ్ అండ్ డాషింగ్ అని కూడా అంటుంటారు. అయితే ఫైర్ బ్రాండ్ రెబల్ స్టార్ కొంచెం అందరికీ మించి జర హట్కేసే డిఫరెంట్గా కూడా కనిపిస్తుంటారు. దీంతో పాటుగా తను ఒక యాక్టివిస్ట్, అడ్వకేట్, అనలిస్ట్, డాన్సర్, సింగర్, ఫుడీ అండ్ క్విజర్ కూడా. ఎస్, మనతో పాటుగా ఉన్నారు యాక్టర్ కస్తూరి శంకర్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే. హలో కవిత గారు, నైస్ టు మీట్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. yes, కరోనా టైంలో మనం చేసాము, ఇన్స్టాలో కలిసాము. ఎగ్జాక్ట్లీ, ఇన్స్టా లైవ్ చేసాము, అప్పుడు కరోనా కష్టాల గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాము. బట్ ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్సే కాదు, అంతకుముందు మేము ఫస్ట్ కస్తూరి గారిని చూసిన దగ్గర నుంచి సేమ్ అలాగే ఉన్నారు. ఏంటి సీక్రెట్? అసలు ఎక్కడ ఇంత మారలేదు? థ్యాంక్ యూ. సీక్రెట్ అడిగాను నేను. సీక్రెట్ ఏముందండి? ఏం లేదు అంటే, ఇంత కాంప్లిమెంట్ ఇస్తే ఫస్టే ఇంత కాంప్లిమెంట్, నాకు చాలా చల్లగా ఉంది, ఏం చెప్పాలో అని అసలు అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ. ఎవరైనా కాంప్లిమెంట్స్కి మన దాసలమే కదా. సీక్రెట్ ఏముందంటే, అందరూ చెప్తారు పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు హ్యాపీగా మైండ్ని ఫ్రీగా పెట్టుకోండి. అలాంటి ఆ అదృష్టం నాకు లేదు. నాకు చాలా స్ట్రెస్ ఉంది, చాలా నెగటివ్, చాలా నెగటివ్గా ఆలోచిస్తాను. ఎందుకు? చాలా అంటే, ఏమైనా ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా నేను ఫోన్ చేసి వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ ఫోన్ ఇవ్వకపోతే అంతే, ఓకే, ఫుల్ నెగటివ్గా కాల్ బ్యాక్ రాకపోతే, సో ఐ విల్ థింక్ అయ్యో ఏమో పొరపాటు జరిగింది, ఏమైంది, నా తరపు నుంచి ఏమైనా అయిపోయిందా, అక్కడ వాళ్ళకి హెల్త్ బాగుందా, ఏమేమో. వై దే ఆర్ నాట్ రెస్పాండింగ్. ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రెస్, ఇక టైం, ఈ టైం గొడవ ఒకటి ఉంది. యుఎస్ఏలో ఒక బిడ్డ,
ఇక్కడ ఒక బిడ్డ, ఈ ఇద్దరిని చూసుకోవాలంటే 24 అవర్స్. సో అందరూ చెప్తారు కదా, ఇలా అంతా ఉంటే, పీస్ఫుల్గా ఉంటే, మనసు అలా నిశ్చలంగా ఉంటే, అలా ఉంటే బాగా మీ ఫేస్లో డిఫరెన్స్ తెలీదు అని. నేను హాస్పిటల్లో 2.5 ఇయర్స్ నిద్ర లేక ఉన్నాను, ఇన్సోమ్నియా వచ్చింది నాకు, అప్పుడు కూడా ఇలాగే ఉన్నాను. సో ఇది ఇది మాత్రం ఏదో దేవుడు ఇచ్చిన ఒక వరం అని అనుకోవాలి. డైట్ చెప్తారు, డైట్లో ఇది కావాలి అది కావాలి, రెస్ట్రిక్షన్, అలా ఏం కాదు. నాకు నైట్ 10 గంటలు తర్వాత నిద్ర కూడా చెప్తారు కదా, టైంకి నిద్రకి పోయి టైం పడుకొని టైం లేవాలి. నేను కూడా టైంకే పడుకుంటాను, 1:30కి నైట్ పడుకుంటాను, మార్నింగ్ 6 కల్లా లేసేస్తాను. బట్ దట్స్ ఆల్, నాకు 1 ముందు నాకు నిద్ర అనేది పట్టదు. ఓకే, దట్ ఇస్ అలా అలవాటు అయిపోయింది. అప్పుడు 10 o'clock నుంచి 1 o'clock వరకు ఏం చేయాలి, మంచీస్ వస్తాయి. సో ఊర్లో ఊర్లో ఉన్న జంక్ ఫుడ్ అంతా ముందు కనిపిస్తుంది ప్లేట్లో, బ్రొక్కోలీ, సెలరీ స్టిక్, ఇలాంటివి కాదు, పొటాటో చిప్స్, మిక్స్చరు, ఇలాంటివి, బర్గర్స్, పిజ్జాస్ అవి కూడా ఉంటాయి కాదు, ఇలాంటి ఇలాంటి అదేం చెప్తారు, తిని వంటల, పిండి వంటలు, పిండి వంటలు, ఇలాంటి పిండి వంటలే ఉంటాయి. అంటే జంక్ మంచీస్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. నైట్ టైమ్ స్నాక్ టైం, దానివల్ల నా గొంతు పాడైంది. మై డాక్టర్ హస్ టోల్డ్ మీ ఐ హ్యావ్ హై అసిడిటీ బికాస్ నైట్ అంతా ఇలాంటి. ఓకే, సో షీ హాస్ టోల్డ్ మీ ఐ హావ్ టు ఫాలో డయట్. నువ్వు డయట్ మార్చు అన్నారు, నేను డాక్టర్ని మార్చాను. ఇంట్రెస్ట్లు అనేవి అలా ఉన్నాయి కాబట్టి అది ఇంట్రెస్టింగ్ థింగ్ కాదు, డాక్టర్ చెప్పింది. కానీ పిజ్జా, బర్గర్ అలాంటివి కొంచెం అంత తిన్నాను, చాలా డయట్ కేర్ఫుల్గా ఉంటాను. అలా పిజ్జా తిన్నా కూడా, 4 చీజ్ పిజ్జా తిన్నా కూడా షుగర్ ఎక్కువ అని కూల్ డ్రింక్స్ తాగను. సో దాంట్లో డయట్ చూసుకుంటాను అన్నమాట. ఓకే, యాక్చువల్లీ నో, టీ, కాఫీ, కూల్ డ్రింక్, హార్డ్ లిక్కరు ఇలాంటి అలవాట్లు లేవు, ప్యూర్ వెజిటేరియన్ని. సో అదే కొంచెం నన్ను కాపాడుతుంది అన్నమాట. నవ్వితే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, వచ్చిందిగా, వచ్చేస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు మీరు పిల్లల గురించి చెప్పారు, పాప యుఎస్లో ఉంటుంది, బాబు మీతో ఇక్కడ ఉంటాడు, దెన్ వాట్ అబౌట్ హస్బెండ్? యూజువల్గానే కస్తూరి శంకర్ గారు అనగానే ఎప్పుడు ఒక మీరొకరు కనిపిస్తారు, మీ బాబుతో కనిపిస్తారు షూటింగ్ లొకేషన్స్లో, ఆర్ ఎల్స్ రీల్స్లో వాళ్ళు ఉంటారు తప్ప హస్బెండ్ గురించి యూజువల్గా ఇప్పుడు ఆపేశాను. రీల్స్లో ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ చూపించట్లేదు, అది ముందు ఏదో కొంచెం ఒక ఓవర్ ఎంతూసియాజంలో చేశాను. తర్వాత ఏమైందంటే నేర్చుకున్నాను నేను కూడా, సోషల్ మీడియాలో మనం మా ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తే అంతే, వెన్ దే విల్ యూజ్ ఇట్ అగేన్స్ట్ అస్ అనేది మాకు తెలియదు. నేను నేమ్స్ చెప్పలేను, బట్ ఇట్ హ్యాపన్ టు సర్టన్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఇన్ మై, నాకు బాగా తెలిసిన వాళ్ళకి బాడీ షేమ్ చేశారు, థ్రెట్స్ ఇచ్చారు, బూతులు రాశారు పిల్లల గురించి. సో దానివల్ల ఇప్పుడు నేర్చుకున్నాను, పాస్ట్ 2.5 ఇయర్స్ పాలసీ, నో పిక్చర్స్ ఆఫ్ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్, నో ఇంటర్వ్యూస్, నో నథింగ్ అబౌట్ దెమ్. చాలా జాగ్రత్తగా ఉన్నాను ఇప్పుడు, న్యూ పాలసీ. సో ఇప్పుడు మ్యామ్, మేకప్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక గ్లామరస్ ఇండస్ట్రీ అనగానే మీరు ఒక మోడలింగ్ రంగం నుంచి వచ్చారు, సినిమాలు, ఆ తర్వాత ఇప్పుడు సీరియల్స్, ఇన్ని షోస్ చేస్తున్నప్పుడు చాలా న్యాచురల్గా కనిపిస్తారు మీరు, ఇప్పటికీ కూడా మేకప్ అనేది ఉండదు అసలు, అండ్ గ్రే హెయిర్ కూడా లేనట్టుంది. అది అబ్బా, అది ఒక్కటండి, గ్రే హెయిర్ రాలేదు. అంటే నేను మేకప్ ఎందుకు లేదు అంటే, నేను చాలా బతకం కదా. ఓకే, వర్క్ వెళ్తే అక్కడ ఎవరైనా మేకప్ మాకు వేస్తారు, సో మేకప్ వేసుకుంటా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తే నేనే కదా మేకప్ వేసుకోవాలి, అంత ఓపిక నాకు లేదు.
ఎప్పుడైనా రెడ్ కార్పెట్ ఈవెంట్స్ అంటే చేసుకుంటాను, కానీ ఐ డోంట్ లైక్ టు, ఓపిక లేదు. బేసిక్లీ సింపుల్గా ఉండాలి, డైలీ లైఫ్ సింపుల్గా ఉంటేనే ఆ సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ హ్యాపీనెస్. అది లేజినెస్ అనొచ్చు, కానీ నేనైతే సింప్లిసిటీ అంటాను. నా లేజీ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఇప్పుడు వరకు కలర్ చేయాల్సిన అవసరం రాలేదు. టచ్ 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 లేకుంటే ఇప్పుడే ఇప్పుడే ఇక్కడ ఒక్కటి రెండు అని తెల్ల జిడ్డు వస్తా మొదలుపెట్టింది. ఇప్పుడు వరకు ఎస్కేప్ అయిపోయాను అన్నమాట. అది ఒక్కటి మాత్రం మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనే అనుకోవాలి. బట్ ఐఎమ్ కేర్ఫుల్ ఆల్సో, ఐఎమ్ కేర్ఫుల్. ఐ హ్యావ్ వన్ మ్యాజిక్ హెయిర్ ఆయిల్. ఏంటది అది? హోమ్ మేడ్ రెసిపీ. అది మై గ్రాండ్ మదర్ మేడ్ ఇట్, మై మదర్ మేడ్ ఇట్. ఇప్పుడు నా దగ్గర మా అమ్మ గుర్తుగా జ్ఞాపకంగా అది ఒకటి ఉంది. మీరు తయారు చేసుకుంటారు? చేసుకుంటాను. మేబీ ఐ షుడ్ సెల్ ఇట్ కదా. చెప్తారా అది అని అడుగుదాం. లోపల ఏం ఉన్నా లేకపోయినా బయట అయితే బాగుంది. లోపల ఏం లేకుండానే యు ఆర్ రన్నింగ్ ఆల్ ది షోస్ అండ్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారు మీరు. అబ్బా మీరేమో, మీరు డైలీ మీతో ఇంటర్వ్యూ చేయాలని అనిపిస్తుంది అండి నాకు. అయితే నేను హెయిర్ ఆయిల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. I'll give you a bottle. Okay, ingredients reveal cheyyar asalu. Main ingredients cheptanu. Kobbari noone. Ante kada main adi. Okay. Main base aithe kobbari noone. Kaani kobbari noona kaadu. Coconut milk undi kada. Yeah. Milk lo ee jadi butiya anta esi danni ఫుల్ బాయిల్ చేయాలి. అప్పుడు ఆ నూనె అయితే అలా అలా విడిపోయి వస్తుంది. సో దట్ ఇస్ ద ట్రిక్. సో మిల్క్ అనే ఫామ్ పోతుంది, ఆ తర్వాత ఈ హెర్బ్స్ అన్ని కలిసి అది అలా ఉప్పొంగి ఉప్పొంగి ఇట్ విల్ బికమ్ లైక్ ఆయిల్ ఫామ్ కి వస్తుంది అది. ఈ అన్ని కలిస్తే ఓ దానికైతే మీకు ఒక లేజినెస్ ని పక్కన పెట్టి ఇంట్రెస్ట్ తో చేస్తారు, అదర్వైజ్ గ్రే హెయిర్ వస్తుంది అని ఒక భయం, అంతేనా? లేదు, అది అలవాటు అయిపోయింది. కొన్ని విషయాలు చిన్నప్పుడే అలవాటు చేశారు కాబట్టి, పళ్ళు తోమడం, స్నానం చేసుకోవడం పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయాయి. ఓకే, సో ఇవి అంతా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. కస్తూరి పర్సన్ ఇస్ లేజీ, కస్తూరి యాజ్ అ మదర్ ఇస్ నాట్ లేజీ, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. కస్తూరి యాజ్ అన్ యాక్ట్రెస్ ఆల్సో ఇస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. నాకు నాకు ఫ్రీ డే ఇస్తే, నాకు వెకేషన్ ఇస్తే నేను ఏం చేస్తాను? కొంతమంది వెకేషన్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ అంతా, మౌంటైన్ క్లైంబింగ్ వెళ్తారు, రాక్ క్లైంబింగ్ వెళ్తారు, మూవీకైనా వెళ్తారు కనీసం, మూవీకైనా వెళ్తారు కనీసం, బయట వెళ్ళి తింటారు, ఏమైనా చేస్తారు. నేను బెడ్ నుంచి లేవను కూడా కదలరు ఇంకా. అంటే అదే నాకు నచ్చిన హాలిడే. హాలిడే నాకు హాలిడే అంటే not doing any work. Okay. But other than that, work ante work. That I'm very perfectionist. Ala pillalu chusukodam kuda no compromise. Ante vaalni tanneyadam kaadu, kotadam ventapadadam kaadu, helicopter mother em kaadu. Mari ala chadu ila chadu idi chesi teerali annedi alanti em kaadu. చాలా లేట్ బ్యాక్ మదర్. నేను అంత చదివాను, గోల్డ్ మెడల్ కొన్నాను, ఇప్పుడు సినిమాలోనే నటిస్తున్నాను కదా, మీరు అలాగే ఉండండి. ఆ గోల్డ్ మెడల్కి నేను చదివినందుకు ఇప్పుడు చేసినందుకు ఏం లింక్ లేదు కదా, లింకే లేదు. సో యూ కెన్ టేక్ ఇట్ ఈజీ అని నేను చెప్తాను వాళ్ళకి. సో వాళ్ళే నన్ను తిడతారు, నువ్వేంటి అదర్ మదర్స్ లాగా లేవు, అలా ట్రీట్ చేయవు, వాట్ ఈస్ దిస్ యువర్ సేయింగ్ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ, యు ఆర్ సచ్ ఎ డెడ్ బీట్ మదర్ అని తిడుతుంది మా పాప నన్ను. షీఈస్ అంబిషియస్. సో నవడేస్ ఐఎమ్ టెలింగ్ హర్ నో 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 దిస్ ఇస్ టెరబుల్, డూ బెటర్ డూ బెటర్. మారారు, మీరు మారారు అక్కడ. అలా చెప్తున్నాను కానీ తనకు తెలుస్తుంది నేను ఊరికే చెప్తున్నానని. యాక్టింగ్ రియల్ మదర్ కి రియల్ మదర్ కి తేడా అక్కడ తెలుస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఏం చేసినా చేయకపోయినా షీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ షీఈస్ అ వెరీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అదే కావాలి,
మిగతా అంతా తర్వాత. ఇప్పుడు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలి, నోబెల్ ప్రైజ్ తీసుకోవాలి అనేది అంతా వస్తే ఓకే, వద్దన్నాము. బట్ ఐఎమ్ సేయింగ్, సో యాజ్ అ మదర్ ఐఎమ్ గుడ్ ఓన్లీ, నాట్ వెరీ హార్డ్ వర్కింగ్ మదర్. వాళ్ళు అడిగితే మాత్రం చేసిస్తాను అంతే. అది ఏమైనా అది కొన్నిస్తాస్ట్. మనం హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాము, బట్ అది కాకుండా బాడీ కేర్ అనేది ఉంటుంది, స్కిన్ కేర్ అనేది ఉంటుంది కదా. ఎక్సర్సైజ్లు, యోగాలు ఇలాంటివన్నీ, స్విమ్మింగ్లు అనేవి మన బాడీ ఎలా ఉంటుంది ఫిజిక్ కోసం అనేది, స్కిన్ కోసం అని ఏం చేస్తారు? ఈ స్విమ్మింగ్ అన్నారుగా, అది ఒక పూట చేసేదాన్ని నేను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ స్విమ్మింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు కరోనా తర్వాత అలవాటు పోయింది. తర్వాత ఇంకొకటి ఏంటో, హైదరాబాద్లో సమ్మర్ తప్ప మిగతా అన్ని నెలలు చల్లగా ఉన్నాయి. సో చల్లగా ఉంది, చల్లగా ఉంది, రేపు చేద్దా అని 2 ఇయర్స్ అయిపోయింది. ఓకే, సో సమ్మర్లో అయితే 100% చేద్దా అని అనుకుంటే అందరికీ సేమ్ ఆ ఉద్దేశమే ఉంటుంది. కాబట్టి ఫుల్ స్విమ్మింగ్ పూల్ అంతా ఫుల్ హౌస్ఫుల్ గా ఉంటుంది. సో ఓకేలే, వేరే టైంలో చేద్దాం ఇలా చెప్పి ఇలా అది పోస్ట్పోన్ చేసి ఇంకా చేయలేదు. కానీ నేను స్విమ్మింగ్ రేపు చేయబోతున్నాను. రాసి పెట్టుకుంటారు అలా ప్రింట్ అవుట్ తీసి, రేపు. ఇప్పుడైతే ఐఎమ్ కొంచెం ముందు, యాక్చువల్లీ ఐ యూస్ టు బి వెరీ గుడ్ విత్ మై వర్కౌట్ రొటీన్. ఇప్పుడు పోయింది ఈ కరోనా టైంని, నాకు కరోనా వచ్చిందండి అప్పటి నుంచి పోయింది. కరోనా వచ్చింది, కరోనా తర్వాత చికెన్ పాక్స్ వచ్చింది. ఓ, ఎందుకంటే నేను చిన్న వయసు కదా నాకు. అవును, చికెన్ పాక్స్ వచ్చింది. చికెన్ పాక్స్ తర్వాత ఇంకా ఫైబ్రాయిడ్స్ వచ్చాయి. సో ఇలాంటి సో మెనీ థింగ్స్. సో ఎక్సర్సైజ్ చేయలేకపోయా. ఇప్పుడు మళ్ళీ రేపు నుంచి మొదలు పెడతా. బట్ ఎక్సర్సైజ్ ఐ రికమెండ్ ఫర్ ఎవ్రీవన్, సమ్ కైండ్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. యాక్చువల్లీ వన్ బిగ్ హ్యాక్ ఇస్ దేర్. ఇలాంటి విషయాలు చెప్తే మీకు షాక్ అవుతుందో ఏమో, ఐ డోంట్ హ్యావ్ అ మెయిడ్. ఓ, సో హౌస్ వర్క్ అంతా నేను చేస్తా. అది వచ్చి హ్యాక్. హౌస్ వర్క్ కి హౌస్ వర్క్ అని అనుకోవచ్చు, ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్ అని అయిపోతుంది కదా. ఐ డోంట్ హ్యావ్ అ కార్, సో ఎక్కడైనా వెళ్ళాలి. కూరగాయలు తచ్చుకోవాలి అంటే నడిచి వెళ్తారు. సో ఇలాంటి విషయాలు, ఎందుకంటే మనం చెయ్యాలి, ఎవ్రీడే వర్కౌట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి అంటే నాలాంటి వాళ్ళు చేయము. సో కానీ కూరగాయలు కొనాలంటే కొన్ని తీరాలి కదా. సో ఇది ఒక హ్యాక్, ఎక్కడ వెళ్ళినా వాకింగ్లో వెళ్ళడం రావడం. చెన్నైలో సైకిల్ ఉంది, సైకిల్లో వెళ్ళడం రావడం ఇలాంటి ఒక విషయం ఉంది. డాన్స్ ఆఫ్ కోర్స్, బికాస్ డాన్స్ ఇస్ ఫన్, సో అది చేస్తాను. ఫేస్లో రింకిల్స్ అంటే సోప్ యూజ్ చేయలేను ఇప్పటిదాకా. సోప్ మానేసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది. ఏం చేస్తారు మరి? కస్తూరి కదా, కస్తూరి పసుపు. ఓ, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై రొటీన్. దాంట్లో కూడా మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బట్ చెప్పొచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కస్తూరి పసుపు. సో అది రింకిల్స్ మాత్రం కాదు, సో మెనీ పీపుల్ హ్యావ్ హెయిర్ కదా ఆన్ దేర్ బాడీస్, ఫేస్ అంతా హెయిర్ కూడా రాదు, ఉన్న హెయిర్ పడిపోతుంది. నా హెయిర్ చేయి చూడండి. ఐ విల్ బి ఆనెస్ట్, వన్స్ అపాన్ అ టైమ్ ఐ యూస్ టు హ్యావ్ టు వ్యాక్స్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఏం లేదు. సో అది కూడా నా లేజీ క్యారెక్టర్కి సూట్ అయిపోయింది. బట్ యు హ్యావ్ టు కంటిన్యూలీ యూస్ దట్ బేసన్ లేదా అదేంటి మూంగ్ దాలు, కస్తూరి పసుపు, ఇవి అంతా కలిపి వేసుకోవాలి. యోగర్ట్. ఒక చిన్న బిజినెస్ టిప్, ఇప్పటికీ బోల్డ్ అంత మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నది, లేకుంటే మళ్ళీ మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ అన్నట్టుగా, ఆయుర్వేదం కావచ్చు, హర్బ్స్ కావచ్చు, మిగతా వాటన్నిటి న్యాచురల్ కేర్ అని వస్తుంది కదా, వై డోంట్ యూ స్టార్ట్ కస్తూరీస్? ఓ కదా, మంచి ఐడియా కదా. ఆయిల్ అండ్ మనకి యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా, బికాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఇప్పుడు బాడీ ఆర్డర్ కూడా పోతుంది.
ఆ స్మెల్ కూడా రాదు. ఓకే, సుగంధంగా ఉంటాం. సో ఆల్ దీస్ ఆర్ గుడ్ థింగ్స్. ఐ థింక్ ఆర్ ఫోర్ ఫాదర్స్ హ్యాడ్ అ కరెక్ట్ ఐడియా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చేసింది కరెక్టే. సో నాకు యాక్చువల్లీ యువర్ రైట్, గ్రాండ్ మదర్స్ సీక్రెట్ అని చెప్పి పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవాలి. యూల్ బై? డెఫినెట్లీ. ఐఎమ్ ఓన్లీ ద మోడల్. రివీల్ చేయలేదు కదా అసలు ఆ సీక్రెట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, రెసిపీ ఏంటి అనేది. ఇట్స్ అ గుడ్ ఐడియా. ఐ థింక్ ఐ విల్ స్టార్ట్. డెఫినెట్గా రేపు అని మాత్రం దీనికి పెట్టుకోకండి. రేపు స్టార్ట్ నాకు ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్, ఐ విల్ ప్రొక్రాస్టినేట్. ఎప్పుడు రేపు 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 అని అన్ని ఐ విల్ పోస్ట్పోన్. ఇది మీరు నాకు కొంచెం అలా కుచ్చుతూ ఉండండి, పుష్ చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండండి. టైం అండగా చేసేద్దాం. నాకు అని కాకపోయినా మీ అందరి కోసం చేసి తీరాలి, కస్తూరి అభిమానుల కోసం. అయితే మీరు ఎనీబడీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40, ఓకే, దే విల్ బెనిఫిట్. అంటే ఇఫ్ యు స్టార్ట్ ఎర్లీ ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ ఏజ్ లోనే గ్రే హెయిర్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు అది ఐ థింక్ డైట్ అండ్ వాటర్ అండి. ఇప్పుడు ఉన్న వాటర్ కొంచెం టోటలీ డిఫరెంట్ గా ఉంది. సో ఐ థింక్ పీపుల్ ఆర్ యు కాంట్ బ్లేమ్ ఎనీవన్ అదొకటి. కానీ డైట్ కూడా ఇప్పుడు మా టైంలో ఉన్న ఆ రైస్ కూడా ఇప్పుడు మారింది కదా. రైస్లు, పప్పులు, కూరగాయలు అన్నీ టోటలీ ఇప్పుడు హైబ్రిడ్ 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 అని. అది ఒకటి మాత్రం నేను చాలా ట్రై చేస్తాను, టు బై లోకల్, టు బై ఆర్గానిక్ అండ్ ఈ మోడర్న్ వెరైటీస్. ఇప్పుడు రోబస్టా అని వస్తుంది, ఇంత పెద్దదాగా ఒక బనానా, తింటే మాత్రం టేస్ట్ కార్డ్బోర్డ్ లాగానే ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇస్ అది చీప్ అండ్ బెస్ట్, ప్రాఫిట్ ఎక్కువ అని రైతు వాళ్ళు కూడా అదే పెంచుతున్నారు. దానివల్ల మా దేశంలో ఉన్న ప్రత్యేకమైన వెరైటీస్ కోల్పోతున్నాయి. ఇప్పుడు బనానా అంటే ఒక 3000 వెరైటీస్ ఉన్నాయి. కర్పూరం ఉంది, ఎల్లకి ఉంది, మాకు చక్కెరకేళి అని ఉంది, అక్కడ కేరళ అయితే రెడ్ వెరైటీస్ ఉన్నాయి, తమిళనాడు అయితే పూ అండ్ పే అండ్ మల అని చాలా ఉన్నాయి. రస్తాళి అని ఒకటి ఉంటుందండి. ఆ రస్తాళి అనేది ఎక్కడ వెతికినా దొరకట్లేదు, ఇట్స్ గాన్. ఎవరైనా సంతలో వెళ్ళి అక్కడక్కడ తిరిగి ఆ రస్తాళి ఒక్కసారి నాకు దొరికింది. సో పొటాటోస్, ఆనియన్స్, ఉల్లిపాయ అంటే ఆ చిన్న ఉల్లిపాయే మనది, ఈ పెద్ద ఉల్లిపాయ కాదు. సో ఇలాంటి చాలా విషయాలు. ఐ థింక్ బై నౌ ద మై ఫిలాసఫీ మీకు అర్థమై ఉంటుంది. సంథింగ్ క్లోజెస్ట్ టు అవర్ ట్రెడిషన్, సంథింగ్ క్లోజెస్ట్ టు వాట్ అవర్ గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ డిడ్, అది మనం ఫాలో చేస్తే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్. ఇప్పుడు పిజ్జాలు కన్నా ఒక జావా, రాగి జావా తాగితే అది బెస్ట్. అది చెప్పడం ఈజీ, చేయడం ఈ జమానాలో కష్టం. కానీ నన్ను చూడండి, ఫాలో చేయండి. బాగా చెప్పారు, యువర్ ద రోల్ మోడల్ నిజంగానే. అండ్ ఇప్పుడు మనం మీ అమ్మాయి గురించి, పాప గురించి మాట్లాడుకుంటే, తనకు కూడా లాంగ్ హెయిరే ఉంది కదా ఇలాగే. ఇప్పుడు కట్ చేసుకుంది, బికాస్ షీస్ ఇన్ కాలేజ్ ఫస్ట్ ఇయర్. సో ఇప్పుడు కట్ చేసుకుంది, కానీ లాంగ్ హెయిర్ డాన్సర్ కదా, సో డాన్స్ కోసం ఎప్పుడు లాంగ్ హెయిర్ ఉంటుంది. ఇప్పుడే కట్ చేసుకుంది. నేను కూడా కట్ చేసుకుంటా అని అది కూడా రేపు అని అవుతుంది. ఎందుకు? గ్రే హెయిర్ వస్తే షార్ట్ గా కట్ చేసుకుని పింక్ కలర్ నియాన్ డై వేసుకుని తిరగాలని ఒక ఆశ. ఆ బకెట్ లిస్ట్ లో 40 before 40 అని రాసి పెట్టా. 40 అయింది కానీ ఇది అవ్వలేదు ఇంకా. బట్ బికాస్ యు ఆర్ యూజింగ్ దట్ ఆయిల్ కాబట్టి, ఆయిల్ బట్ ఇట్ వర్క్స్ సీరియస్లీ. ఐ థింక్ ఐ యామ్ గోయింగ్ టు, వన్స్ యు స్టాప్ యూజింగ్ దట్ ఆయిల్ అప్పుడు మీకు మారుతుందేమో, అప్పుడు యు కెన్ గో అహెడ్ ఫర్ ఇట్. అలా కాదు, ఎంత యూస్ చేసినా ఒక వయసు తర్వాత వస్తుంది కదా. అవును కదా, వి కెన్ స్లో డౌన్ నేచర్ బట్ వి కెనాట్ స్టాప్ నేచర్. అండ్ దట్ ఇస్ వై అది అందరూ అడుగుతారు. దట్స్ వన్ మోర్ రీజన్ ఈ ఫిల్లర్స్, బోటాక్సులు ఇవి అంతా వద్దు. ఎందుకంటే అది అంతా చేసి మనం చాలా 16 ఏళ్ల వయసు ఏమో అవ్వము కదా. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఐ థింక్ బ్యూటీ ఇస్ ఇన్ ట్రూత్.
బ్యూటీ ఈజ్ ఇన్ సింప్లిసిటీ అండ్ ట్రూత్. ఇఫ్ వీ అస్యూమ్ ఆర్ రియల్ సెల్ఫ్, దానికన్నా ఏం కావాలంటే? ఎగ్జాక్ట్లీ. సో అంటే రూల్స్ యువర్ రియల్ సెల్ఫ్ అంటే ఇమ్మీడియట్లీ మనం ఏదో శారీలో 9 yard శారీ చుట్టుకొని ఒక ఏం చెప్పాలి, ఓల్డ్ ఫ్యాషన్గా ఉండాలి, అలా కాదు. యు వేర్ వాట్ యు వాంట్, యు డూ వాట్ యు వాంట్, యు బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఇక్కడ ఏం చెప్తుందో అది వినండి అంతే. నలుగురు ఏం మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. వీ హ్యావ్ టు బీ ట్రూ టు అవర్ సెల్ఫ్స్, అది దానిలో ట్రూత్. జస్ట్ లిటిల్ లిటిల్ థింగ్స్ కదా. ఇప్పుడు మనం ఇంట్లో చెత్త వేసుకోము, కానీ బయట వెళ్తే చెత్త వేస్తాము. ఎందుకు? ఇల్లు ఎలా మనదో అలాగే ఈ దునియా కూడా మనదే కదా, మనం ఉంటున్నాం కదా. అది ఎందుకు అలా చేస్తున్నాము, ఇది నాది కాదు అని ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? అంతా మాదే కదా, వసుధైవ కుటుంబకం కదా. సో అక్కడ వేసే చెత్త కూడా ఇట్స్ అవర్ వరల్డ్ కదా, అక్కడే అలా అనుకోవాలి కొంచెం. ఎగ్జాక్ట్లీ. బట్ ఇంత మాట్లాడుతుంటే మీరు కొంచెం నెగటివిటీ ఉంటుంది, లేకుంటే ఇలా క్యారీడ్ అయిపోతాను, ఫీల్ అవుతాను, డల్ అవుతాను, ఇవన్నీ ఎందుకున్నాయి మరి? అది వచ్చేసిందండి, అలాగే అది సినిమాలో ఉంటే వచ్చేస్తుంది. ఒక్కరు డైలీ వర్క్ చేస్తూ ఉండాలి. ఒక 1 month ఊరుకున్నాం అనుకోండి, నోబడి లవ్స్ అస్, ఎవ్రీబడి ఫర్గాట్ అస్ అని, దానికి పేరు ఫ్రైడే ఫీలింగ్. ఫ్రైడే ఫ్రైడే రిలీజ్ ఉంటూ ఉండాలి, లేకపోతే అయ్యో ఛాన్స్ లేదు, మార్కెట్ లేదు అని మనమే అనుకుంటాం, వేరెవరు చెప్పక్కర్లేదు. ఆ దాంట్ నుంచి బయటపడడానికి చాలా మెచ్యూరిటీ కావాలి, అది ఇంకా రాలేదు. సో మేము కస్తూరి గారిని ఫస్ట్ చూసింది భారతీయుడు సినిమాలో, భారతీయుడు 1. ఇప్పుడు మళ్ళీ భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది కదా, రీరిలీజ్ కూడా ఉంది June 15th భారతీయుడు 1 అనేది. ఆ టైంలో ఎవరికైనా యూజువల్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఒక మూవీ చేశారు తమిళ్లో, ఆ తర్వాత ఒక బిగ్గెస్ట్ మూవీ అనేది వచ్చింది, శంకర్ గారి దర్శకత్వం, పక్కన కమల్ హాసన్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు ఇచ్చింది చెల్లి క్యారెక్టర్, ఏమైనా అనిపించింది ఆ టైంలో? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ నన్ను ఊర్మిళ క్యారెక్టర్కి ఆడిషన్ చేశారు. అప్పుడు రంగీలా ట్రైలర్ కరెక్ట్గా ఆ టైంలోనే వచ్చింది. ఆ ట్రైలర్ చూసి ఇమ్మీడియట్లీ ఆ రోల్ ఊర్మిళకి చేశారు. తర్వాత ఈ రోల్ చెప్తే ఐ హర్డ్ ద స్టోరీ, నాకు తెలుసు ఇదే కీ క్యారెక్టర్ అనేది తెలుసు. అదర్స్ ఆర్ మోర్ హీరోయిన్స్, దాంట్లో కొంచెం ప్రాప్ లాగా ఉంటారు. స్టోరీ అయితే ఈ చెల్లి క్యారెక్టర్ మీదే వస్తుంది అనేది తెలుసు. అండ్ ఇంకో మాట, అలాంటి అదృష్టం ఎప్పుడు దొరుకుతుందని, సీ ద కాంబినేషన్, కమల్ హాసన్ గారు, శంకర్ గారు, ప్రొడ్యూసర్ అయితే సూపర్ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు, కెమెరా ఇస్ జీవ, అగైన్ సో మెనీ మూవీస్ ఇక్కడ కూడా చేశారు, సో మెనీ. హీ వాస్ అ, హీస్ నాట్ దేర్ నౌ, బట్ హీ వాస్ అ సూపర్ స్టార్ కెమెరామెన్, ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ పీక్ టైం భారతీయుడు సాంగ్స్ అంటే మరి ఎవర్ గ్రీన్ కదా. అందరూ ఎడిటింగ్ కానీ ఆర్ట్ కానీ ఆల్ ఆర్ జాయింట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎవరెవరెవరు వాళ్ళు ఫీల్డ్లో జాయింట్సో వాళ్ళందరినీ ఒక్కటి చేసి అక్కడ కలిపించి ఒక మూవీ చేశారంటే అది భారతీయుడు. అండ్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్, ఫ్యాంటాస్టిక్ ఎక్స్పోజర్, దానివల్లనే కదా నాకు తెలుగు ఫీల్డే ఓపెన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ అనేది అవుతోంది, ఎలా ఉంది ఆ క్యూరియాసిటీ అనేది మీలో, చూస్తారా ఆ రోజు మళ్ళీ? 100%, ఎందుకంటే ఇప్పుడు అది మళ్ళీ సౌండ్ అంతా రీమాస్టర్ చేసి ఉంటారు. అప్పుడు ఆ పూటల్లోనే వినటానికి అంత బాగా ఉండే ఒక మూవీ, సాంగ్స్ అయినా సరే డైలాగ్స్ అయినా సరే చాలా, ఆ కమల్ వాయిస్ వినటానికే అంత బాగుంటుంది. 100% ఐ వాంట్ టు సీ ఇట్ ఇన్ థియేటర్ ఇన్ హైదరాబాద్. అప్పుడు రిలీజ్ అయ్యే సమయంలో నేను హిందుస్థానీ హిందీలో చూశాను, ఇండియన్ తమిళ్లో చూసినాను, భారతీయుడు ఇంకా చూడలే, తెలుగులో చూడలేదు, ఇప్పుడే చూడబోతున్నా. అండ్ టు టాక్ ఆఫ్ దట్ సాంగ్, ఆ సాంగ్ ఎలా ఉంది అని నాకే క్యూరియస్గా ఉంది. ఆ పచ్చని చిలుకలు ఆ సాంగ్ అయితే
చూడ్డానికి ఎంత సరదాగా ఉంటుంది, ఎంత లవ్లీగా ఉంటుంది కదా, బట్ తీయడానికి ఇట్ వాస్ అ తపస్య లాగా. కమల్ గారు వస్తారండి 3:00 వస్తారండి, 3 నుంచి 3 అవర్స్ 4 అవర్స్ ఆ మేకప్కి. సుకన్యా కూడా సేమ్ ఆ మేకప్ే, ఇద్దరికి మేకప్ చేసి సెట్కి రావడానికే అయిపోతుంది 8:39. ఇట్ విల్ బీ దేర్ ఓన్లీ ఫర్ 2 అవర్స్ ఆ మేకప్, రబ్బర్ మేకప్ అది కరిగిపోతుంది. సో ఆ 2 అవర్స్లో అన్నీ చేసేయాలి, వాళ్ళు ఇద్దరికి అన్నీ చేసేయాలి, మిగతా అంతా తర్వాత చేసుకుంటాం. చాలా కష్టం అండి ఎవ్రీడే. ఏ డెడికేషన్ అంటే కమల్ గారు, అప్పుడు కమల్ గారికి ఏముంది ఇంత కష్టపడ్డాలని ఏముంది, ఆయన ఏమో ఉలగ నాయకన్ ఓకే, పద్మశ్రీ అప్పుడే, ఆయన చేయాల్సిన చెయ్యలేని విషయాలే ఏమీ లేవు అన్నమాట ఇండియన్ టైంలో 20 ఇయర్స్ ముందు, 1996 కదా అప్పుడు 30 ఇయర్స్, ఇప్పుడు 28 కదా. ఏముంది, హీ డజంట్ హ్యావ్ టు గో టు సచ్ ఎక్స్టెంట్ హీస్ టార్చరింగ్ హిమ్సెల్ఫ్ అండ్ యాక్టింగ్. అది చూసి నేను, నాకు బిగినింగ్ టైం అప్కమింగ్, నేను అది చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే డెడికేషన్, హార్డ్ వర్క్. సినిమాలో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఎంత డిసిప్లిన్గా ఉంటారో, అంత సినిమా మీకు రివార్డ్ ఇస్తుంది. అందరూ అనుకుంటారు సినిమా అంటే హ్యాపీగా రేవ్ పార్టీస్ వెళ్ళి హ్యాపీగా ఏం జాలీగా ఉండి గాసిప్లో వచ్చినట్టు ఏదో అంత కాంప్రమైజెస్ చేసుకొని, కాదండి, కాదు. యూ హ్యావ్ టు బి వెరీ డిసిప్లిన్, అదర్వైజ్ యూ కెనాట్ మేక్ అ మూవీ. ఎంతండి, ఒక ఒక వివాహం చేసినట్టు అంతమందిని కలపడం, వాళ్ళని వాళ్ళతో ఫస్ట్ పని చేపించుకోవడం, ఇదంతా అది కాదు, ఈజీ కాదు అది. సో ఇఫ్ యూఆర్ హ్యాపీలీ డ్రింకింగ్ పార్టీంగ్ అవ్వదు. అందరూ అనుకుంటారు ఇక్కడ ఇప్పుడు అదే కదా ఫ్యాషను, సినిమా వాళ్ళంటే ఎవ్రీబడి ఈజ్ పార్టీయింగ్ అని చెప్తున్నారు కదా. ఇఫ్ పీపుల్ ఆర్ పార్టీ, 6:00 షూటింగ్ తర్వాత నేను వెళ్ళి పార్టీ చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే షూటింగ్ అవుతుందా? అవుతుందా? డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇఫ్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏమవుతుంది ప్రాజెక్టు? డైరెక్టరు నెక్స్ట్ డేకి ఇప్పుడే ప్రిపేర్ అవ్వకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ డే షూటింగ్ లొకేషన్లో వచ్చి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటే ఏమవుతుంది? ఆర్టిస్టులకి హ్యాంగ్ ఓవర్ ఉంది, ఆర్టిస్టులు ఇలా సెట్కి వస్తే ఏమవుతుంది? ఆర్టిస్టులకే ఇంకా కష్టం, అట్లీస్ట్ వాళ్ళైనా ఏదో తలక పట్టుకొని చెయ్యొచ్చో ఏమో, కానీ ఆర్టిస్ట్ ఫేస్లో తెలిసిపోతుంది, దొరికిపోతారు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం భారతీయుడి గురించి మాట్లాడుకున్నాము, పచ్చన చిలకల గురించి మాట్లాడుకున్నప్పుడు కస్తూరి గారు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు కదా, ఒకసారి మీ గొంతులో పాడొచ్చు కదా పాట? ఇప్పుడు పాడలేను, ఎందుకంటే నేను చెప్పాను కదా అసిడిటీ ఉందని. ఐ హ్యావ్ అ హోల్ హియర్. ఓకే. ఐ హ్యావ్ కరోషన్. కరోషన్ అంటే తెలుగులో ఏం చెప్పాలో. సో దానికి ఇప్పుడు మెడికేషన్ తింటున్నా, కానీ ఐ విల్ గివ్ యూ అ వీడియో ఆఫ్ మీ సింగింగ్ న్యూ ఇయర్ పార్టీలో పాడే అంత మీకు ఇస్తాను ఇప్పుడు, ప్లీజ్ పాడుకోండి. నాకు చాలా ఇష్టం స్వర్ణలత. హమ్ కూడా చేయలేరా? ఏమైందంటే చాలా పాట, ఐ సో మెనీ ఇయర్స్ హ్యావ్ బిన్ సింగింగ్, ఇప్పుడు కొంచెం హై పిచ్ తీసుకుంటే ఇక్కడ పెయిన్ వస్తుంది, పెయిన్ కాదు గాలి వస్తుంది అని వస్తుంది. సో ఇట్ పెయిన్ ఆల్సో బట్ గాలి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సింగ్. సో దే హ్యావ్ టు ఫస్ట్ రిపేర్ దట్. దానికి సర్జరీ కావాలంట. సర్జరీ అంతా వదిలేయండి, పర్లేదు, సింగింగ్నే వదిలేస్తాను అంతే, వాట్ టు డూ. దీనికి సర్జరీ అంటే మరి ఓకే, ఐ సగం లైఫ్ అయిపోయింది, ఇంకా ఎంత ఉందో మిగిలిన లైఫ్ ఇలాగే ఉండిపోతాను అని ఏం చెప్పారంటే ఊరుకో అమ్మా అన్నారు. మాట్లాడకమన్నారు. ఓ, 6 మంత్స్ వాయిస్ రేస్ కావాలి, ఊరుకో అన్నారు. అవుతుందా? కాదు కదా, యూ కాంట్ కదా. అలా సైలెంట్గా ఉండడం అనేది వి కాంట్ ఈవెన్ ఇమాజిన్, అసలు రాదు ఇంకా అది. నాకు గొంతే రాకపోయినా పర్లేదు,
పాటలు పాడకపోయినా పర్లేదు, దాకా మాట్లాడుతూనే ఉంటాను. అవును, మీరు ఇప్పుడు స్వర్ణలత గారి గురించి ఏదో, స్వర్ణలత ఇస్ మై ఫేవరెట్ సింగర్. సో మాక్సిమం నా సాంగ్స్ అంతా నేను స్వర్ణలత సాంగ్స్ అంతా పాడుంటాను ఎప్పుడు. సో ఈవెన్ ద వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇస్ వన్ ఆఫ్ దాట్ ఓన్లీ షహర్ సాంగ్. స్వర్ణల అంతా మై ఫేవరెట్ సింగర్స్ అండి. కొత్త సింగర్లో స్వర్ణలత, కొత్త అంటే ఇప్పుడు కొత్త కాదు, అవును, బట్ నా టైం ఈ జనరేషన్ మై కంటెంపరీ. నాకు ఎన్నో సాంగ్స్ పాడేవారు పి సుశీల గారు. అయ్యో పిచ్చి నాకు, ఎందుకు వీళ్ళిద్దరు లేడీస్లో, ఎందుకంటే వర్సటైల్ సింగర్స్. సెక్సీ సాంగ్ అయినా పాడతారు, దేవుడు సాంగ్ అయినా పాడతారు, సాడ్ అంటే పాడతారు, సరదాగా ఒక హ్యాపీ సాంగ్ అంటే పాడతారు, కాలేజ్ గర్ల్కి వాయిస్ ఇస్తారు సుశీల గారు, పెద్దదానికి కూడా వాయిస్ ఇస్తారు. వర్సటైల్ సింగర్. సేమ్ స్వర్ణలత గారు కూడా, ఎంత ఎమోషనల్ సాంగ్ అయినా స్వర్ణలత గారు, సేమ్ ఎరాటిక్ అయినా స్వర్ణలత గారు. ఎస్పీబి గారు ఎలా ఒక వర్సటైల్ సింగరు, సేమ్ ఆ టైప్లో. అఫ్ కోర్స్ నో కంపారిజన్ టు ఎస్పీబి గారు, మిస్సింగ్ హిమ్ సో మచ్. ఫోర్త్ వచ్చాక ఐ ఫీల్ బ్యాడ్, జూన్ 4th వచ్చింది, ఐ ఫీల్ సో బ్యాడ్. హీ షుడ్ హవ్ లివ్డ్ కరోనా. భారతీయుడు 2 రాబోతోంది, ఎలా ఉంది ఆ ఈగర్నెస్ అనేది కనిపిస్తోందా, లేకుంటే ఇందులో మీరు ఉన్నారా, లేరు కదా? నేను ఫస్ట్ పార్ట్లోనే చెప్తాను. లేదా అండి, నిజం చెప్పనా, కొంచెం పొలిటికలీ ఇన్కరెక్ట్ అయినా పర్లేదు. భారతీయుడు 2 ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది అని ఎదురు చూస్తున్న ఆ టైం పోయింది. 2018లో నేను బిగ్ బాస్కి ఒక 2 వీక్స్ వెళ్ళాను తమిళ్లో, అప్పుడు వస్తుంది అన్నారు, ఇంకా రాలా, ఇప్పుడు వస్తుంది పక్కా అంటున్నారు. వీఆర్ ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ 7 ఇయర్స్, ఇప్పుడు వస్తే చాలనే అయిపోయింది. ఎంత డేటెడ్గా ఉంటుందా అని చాలా భయం వేస్తుంది. సాంగ్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు, అంత 7 ఇయర్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ మాకు ఆ జోష్ రాలేదా కదా, కంపారిజన్ అలా అనిపించింది నాకు. సో ఐఎమ్ లైక్, నాకైతే నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వెయిట్ చేస్తున్నాను, కానీ ఒక కార్నర్లో అయితే అబ్బా ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంచుకోకూడదు ఏమో అని కూడా భయం ఉంది. మధ్యలో కరోనా ఎఫెక్ట్ కూడా దాని మీద పడింది. అవును, 2 ఇయర్స్ దానివల్ల దాగిపోయింది, సెట్లో యాక్సిడెంట్ అయ్యి క్రేన్ కూలి పడిపోయింది, ప్రాణలోటు అయిపోయింది, అలాంటి విషయాలు. పాపం దే వెంట్ త్రూ లాట్, బట్ దట్స్ నాట్ ద వే అండి. అబ్బా 7 ఇయర్స్ ఒక పిక్చర్ తీస్తే మరి, సీ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ గారు, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ గారు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫిల్మ్స్ ఇస్తూ ఉండాలని కోరుకుంటాను, కాంబినేషన్ రిపీట్ అవ్వాలి అని. అది ఒక్క పిక్చర్కే 7 ఇయర్స్ అంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో మనం రియల్ కస్తూరి గురించి మాట్లాడుకున్నప్పుడు రీల్ కస్తూరి గురించి కూడా మాట్లాడుకుంటే, సినిమాస్ కంటే కూడా ఎక్కువగా ప్రతి ఒక్కరిని రీచ్ అయింది ఇంటింటి గృహలక్ష్మి అనేది. 4 ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ కదా, అందులో ప్రతి ఫ్రేమ్లోనూ ఎప్పుడు మీరు కనిపించినా శారీయే కనిపిస్తూ ఉంటారు. ఎలా అనిపించింది ఆ హోమ్లీ లుక్ అనేది, రీచింగ్ అనేది? యాక్చువల్లీ గృహలక్ష్మికి ముందు వరకు నా దగ్గర ఒక 20 శారీస్ ఉంది. ఓ, మీ పర్సనల్? నాది అని. ఐ హ్యావ్ సమ్ శారీస్ దట్ మై మదర్ గేవ్ మీ, సిల్క్. మై మదర్ గేవ్ మీ లాట్ ఆఫ్ సిల్క్ శారీస్, షీ ఈస్ నాట్ దేర్ ఎనిమోర్. నాకు అని ఒక 20 శారీస్ ఉంటాయి. దాంట్లో ఏమైనా కొంచెం చాలా ఏం చెప్పాలి పాతగా అయిపోతే దెన్ ఐ విల్ రీప్లేస్ ఇట్. ఓకే, దీపావళి సంక్రాంతి అంతే, దానికి మా అన్నయ్య వారు నాకు తీసుకొచ్చిస్తారు కదా, అంతే. నేను కొన్నాను అని ఏం ఉండదు. గృహలక్ష్మి తర్వాత నా దగ్గర ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 500 శారీస్ ఉన్నాయి. ఏం చేయాలి ఆ శారీస్ని అని నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ రిపీట్ చేయరు వాటిని? లేదు, చేశాను రిపీట్ కూడా, అయినా 4 ఇయర్స్ కదా శారీస్ అలా కలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు నాకు శారీలో ఉన్న కంఫర్ట్ వేరే ఏ డ్రెస్లో లేదు. శారీస్
శారీ ఇస్ బెస్ట్. ఓన్లీ థింగ్, ఇది వచ్చి ఒక హోమ్లీ సింపుల్ క్యారెక్టర్, హోమ్లీ సింపుల్ శారీస్ వాడుకునే 4 ఇయర్స్ గడిపాను. మై చాయిస్ ఆఫ్ శారీస్ ఇస్ లిటిల్ బిట్ గ్లామరస్. వెన్ ఐ గో ఫర్ ఈవెంట్స్ ఐ వేర్ అ లిటిల్ బిట్ ప్రిటీ షిఫాన్, అలాంటివి ఇక్కడ వేసుకోవడానికి అసలు అవకాశమే లేదు. ఓన్లీ కాటన్. గృహలక్ష్మి వల్ల నేను అనుకోలేని అభిమానం నాకు దొరికింది. శారీస్ మాత్రం కాదు, శారీస్ అయితే మనం లెక్క పెట్టుకోగలం, లెక్కలోనే రాలేదు ఒక రాలేని ఒక అభిమానం. అభిమానం అది మనం దానికి మనం అస్సలు లెక్క పెట్టుకోలేము. అది ఎంత అని మనం అస్సలు వీ కెనాట్ ఊహించగలేము. ఎక్కడ వెళ్ళినా ఆ పాపులారిటీ, ఎక్కడో వెళ్ళానండి, కెనడాకి వెళ్ళాను, యుఎస్ఏలో అది బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర అనుకోండి, సో అక్కడ అందరికీ తెలుసు, అందరూ వచ్చి సెల్ఫీ తీసుకుంటారు అంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కెనడా వెళ్తే కెనడాలో మా వాళ్ళు, మై మదర్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ అని చిన్న చిన్న అమ్మాయిలు వచ్చి అక్కడ సెల్ఫీ తీసుకోవడం, వాట్సాప్లో మాట్లాడడం, వీడియో కాల్లో, ఇదైనా పర్లేదు. గుజరాత్కి వెళ్ళాను, ఒక పిల్గ్రిమేజ్ టెంపుల్ టూర్ వెళ్ళాను నేను. ఐ వెంట్ విత్ మై ఫ్యామిలీ. అక్కడ బస్ లోడ్స్ ఆర్ కమింగ్. ఓకే, ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్ళాను, నార్త్ ఈస్ట్లో తెలుగు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. సో క్యూట్ కదా. ఇట్స్ నార్త్ ఈస్ట్లో మ్యాక్సిమం సెల్ఫీస్. నేను అనుకోలే, బట్ ఎవ్రీబడి, నేను అక్కడక్కడ నిలబడి నాకు కూడా ఫోటో తీసుకోవాలి అని ఉంటుంది కదా కంచనజంగా ముందు. కంచనజంగా ముందు నేను ఒంటరిగా నిలబడలేదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఆ అభిమానానికి మనం ఏం మళ్ళీ ఇవ్వబోతున్నాము అనేది కూడా నాకు తెలియలేదు. టీవీ ఈజ్ అ గుడ్ కమ్ బ్యాక్, బట్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మూవీస్. సీరియల్ మళ్ళీ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది, బికాస్ సపోర్టింగ్ కాస్ట్ కాదు కదా, అది లీడ్ రోల్. మళ్ళీ అలాంటి అవకాశం దొరికితేనే. అవును. సో కంబ్యాక్ టు మూవీస్ అనుకున్నప్పుడు ఏ మూవీస్ ఆల్రెడీ లైనప్ అయి ఉన్నాయా, ఏ లాంగ్వేజెస్లు, ఎక్కడ చూడొచ్చు మళ్ళీ మేము మిమ్మల్ని? ఏమో మరి గృహలక్ష్మి తర్వాత తెలుగులో నన్ను అందరూ బుక్ చేస్తారు అని అనుకున్నాను నేను, బట్ తెలుగులో నాకు ఓన్లీ ఐఎమ్ డూయింగ్ 1 మూవీ నౌ, అండ్ దట్ ఈస్ అ ఒడియా తెలుగు బైలింగ్వల్. కానీ తమిళ్లో డైలీ ఐఎమ్ డూయింగ్ మూవీస్. సో నౌ టుడే ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఐఎమ్ గోయింగ్ టు చెన్నై టుడే ఓన్లీ. సో అక్కడ అందరూ, అది కూడా ఒక ఒక కోయిన్సిడెన్సా ఏమో తెలియలా, యాక్టర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్లో నేను చేస్తున్నా. ఓ ఓకే. సో ఆల్ మంచి మన తమిళ ఫిల్మ్ వరల్డ్లో పాపులర్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, దాంట్లో అంతా నేను ఉన్నాను, బుక్ అయిపోయాను. సో లెట్స్ సీ. క్యూట్ క్యూట్ క్యారెక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆర్య ఒక మూవీ చేస్తున్నారు, ఆ మూవీలో నాకు గృహలక్ష్మికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫ్రీకౌట్ క్యారెక్టర్. ఓ, నాట్ మదర్ క్యారెక్టర్ కాదు, మదరే కానీ ఓకే ఓకే రియల్, అది ఇట్స్ అ ఫ్యాంటసీ, దాంట్లో రియల్లో మధురు, ఫ్యాంటసీలో టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది, గ్లామర్ పుస్ అలా ఉంటుంది. ఓకే, తెలుగులో ఎందుకు రావట్లేదు? ఏమో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎవరైనా పిలుస్తారు, ఐ డోంట్ నో. మదర్ క్యారెక్టర్స్ నోబడి, నో ఆఫర్స్ ఐ హావ్ గాట్ ఇన్ ద లాస్ట్ మంత్. ఏదో ఒకటి వచ్చింది, పోలీస్ క్యారెక్టర్కి వచ్చింది, అది నేను చేయలేకపోయాను. అప్పుడే నా యుఎస్ ట్రిప్ వచ్చింది, సో చేయలేకపోయాను. బట్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మూవీ. సో ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్తో పాటు ఒకవేళ మదర్ క్యారెక్టర్ వచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏమంటారు సూపర్ స్టార్స్ ఉన్నటువంటి మన యంగ్ జనరేషన్ ఉన్నటువంటి హీరోస్కి మదర్గా చేయమని అడిగితే? ఐ విల్ డూ ఎనీథింగ్. డాటర్, మదర్, గ్రాండ్ మదర్, మగాడుగా యాక్ట్ చేయాలంటే కూడా చేస్తాను, యాక్టింగే కదా. సో మంచి క్యారెక్టరే ముఖ్యం, ఏ క్యారెక్టర్ అది, ఎలాంటి క్యారెక్టర్. ఇప్పుడు మదర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ప్రతి సీన్లో ఉంటే నేను చేయలేను, ఎందుకు ఊరికి అలా నిలబడి ఉంటే. ఒక హీరో ఉన్నారు,
ఒక హీరోయిన్ ఉంది, వాళ్ళకి ఫాదర్ మదర్ కావాలి అంటే అది వర్కౌట్ అవ్వదు మాకు. ఐ నీడ్ సంథింగ్ టు ఎక్స్ప్రెస్. సో అలా ఏమైనా పెట్టుకున్నారా, ఇలా ఈ హీరోకి అయితే పర్లేదు, ఈ హీరోయిన్కి అయితే పర్లేదు, ఇలా చేయొచ్చు అనేది? నో రూల్స్. నేను రియల్ లైఫ్లోనే రూల్స్ లేదు. ఇప్పుడు రియల్ లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ కదా అండి, ఆశలు ఉంటాయి. ఏంటది, ఇలా చెయ్యలేను అనేది ఉండదు, కానీ తప్పకుండా ఇలాంటి చెయ్యాలి అని ఉంటాయి. ఏముంది? ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ అన్ అడ్వకేట్స్ రోల్ బికాస్ నేను చదివింది లా కాబట్టి ఐ వాంట్ టు డూ అ రియల్ లైఫ్ అడ్వకేట్ రోల్. అడ్వకేట్ అయినా జడ్జ్ అయినా అలాంటి రోల్స్ చేయాలని చాలా ఇష్టం. అలాగే రెస్పాన్సిబుల్ రోల్స్ చెయ్యాలి అని చాలా ఇష్టం. కామెడీ చెయ్యాలని చాలా ఇష్టం. ఓకే, నాకు బాగా వచ్చు బట్ చెయ్యాలి. చూస్తున్నాం. అయితే 33 ఇయర్స్ బ్యాక్ ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు మీరు, ఫస్ట్ మోడలింగ్ కావచ్చు, తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత, అరే అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే ఈ హీరో పక్కన హీరోయిన్గా చేసేదాన్నే, అలా అనిపించిందా ఎప్పుడన్నా? ఎప్పుడైనా. సీక్రెట్ ఏంటి, విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, విజయ్ దేవరకొండకి నేను చాలా ఫ్యాను. ఐ థింక్ హీస్ ఆసమ్. ఎప్పుడు ఎన్టీఆర్ ఫ్యాను, అది సీనియర్ ఎన్టీఆర్ అయినా సరే, జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, బిగ్గెస్ట్ ఫ్యాన్. వాళ్ళతో ఎన్టీఆర్ గారితో ఏమైనా ఒక మూవీ చెయ్యాలనేది మాత్రం అది ఒక కోరిక. అది జస్ట్ దాంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ రూల్స్ ఏమి ఉండవు. నాకు ఊరికే జస్ట్ ఒక కార్నర్లో నిలబడి ఏమైనా పట్టుకొని ఒక లైట్ పట్టుకొని నిలబడాలంటే కూడా చేస్తాను నేను. నాకు చాలా ఇష్టం. అప్పుడు డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ యాక్షన్ అన్నమాట. ఐ వాంట్ బీ ఆన్ ద సెట్స్ విత్ హిమ్. అలాగే ఉండాలి అనేది. సో బట్ ఐ కాంట్ డూ మదర్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పక్కన ఆయన సీనియర్ హీరోస్, ఇప్పుడు ఇక్కడ తెలుగు ఫీల్డ్లో సీనియర్ హీరోస్ అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అందరూ సీనియర్ హీరోసే. కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు దే ఆర్ ఆల్సో నాట్ న్యూ. అవును. సో వాళ్ళు పక్కన దే ఆర్ మై ఏజ్ గ్రూప్. అవును, వాళ్ళని మనం 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం కూడా. నో, దే ఆర్ ఆల్ మై ఏజ్ గ్రూప్ కదా. ఇప్పుడు ఒక రవితేజ గారు అయినా, మహేష్ బాబు గారు, మహేష్ బాబు ఇస్ ద సేమ్ ఏజ్ అస్ మీ. సో హౌ టు డూ హిస్ మదర్, ఇట్ విల్ బి అ బిగ్ ఛాలెంజ్. So then the role has to justify that. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మ నాన్న తమిళ అమ్మాయి అని ఒక మూవీ వచ్చింది, దాంట్లో చూస్తే రవితేజ గారు హీరో, జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చి అమ్మ నాన్న, కానీ ముగ్గురికి సేమ్ ఏజ్. అది అలా జస్టిఫై అవ్వడానికి ఏమైనా ఉండాలి. దే హ్యావ్ అంత కన్విన్సింగ్గా నేను ఉంటానా అనేది కూడా చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, యాక్టర్స్ అనేవాళ్ళు ఫీల్డ్కి వచ్చినప్పుడు, లేకుంటే అక్కడ షూటింగ్ ప్లేస్కి వచ్చినప్పుడు, ఆ స్పాట్కి వచ్చినప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తారు, లేట్ నైట్ దాకా వర్క్ చేస్తారు, పార్టీస్కి ఎక్కడ టైం ఉంటుంది అనుకున్నప్పుడు, గతంలో డ్రగ్స్ పార్టీస్ అనేవి కనిపించాయి, ఈ మధ్యకాలంలో రేవ్ పార్టీలు అని వినిపిస్తున్నాయి. అక్కడ కనిపిస్తోందంతా సెలబ్రిటీలు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే మోడల్స్లో వచ్చిన వాళ్ళు, అది కనిపిస్తోంది కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇక్కడ హెడ్లైన్స్ ఎప్పుడో అలాగే రాస్తారు కదండి, ఎక్కడో ఏదో ఒక మూవీలో ఎక్కడో ఒక బిట్ రోల్లో చేసే వాళ్ళని కూడా యాక్ట్రెస్, పాపులర్ యాక్ట్రెస్ కాట్ ఇన్ డ్రగ్ స్కాండల్, అలాగే కదా హెడ్లైన్స్ వేస్తారు కదా. ప్రముఖ నటి డ్రగ్ రాకెట్లో దొరికిపోయారు, చిక్కిపోయారు, ఇలాగే రాస్తారు. ఇది మన మీడియా స్ట్రాటజీ, అది అది ఎప్పటి నుంచో ఉంది. మా జమానాలో ఎట్లా అంటే ఈ రెడ్ లైట్ రాకెట్ అని రాసినప్పుడు ఇలాగే రాస్తారు, ప్రముఖ నటి రెడ్ లైట్ రాకెట్లో చిక్కిపోయారు, దొరికిపోయారు, అలాగే రాస్తారు. ఇప్పుడు దానికి బదులు డ్రగ్ రాకెట్ అని వచ్చింది. ఎస్, ఐ అగ్రి, కొన్ని నేమ్స్ పాపులర్ నేమ్సే, ఐ అగ్రి, మీకు తెలుసు నాకు తెలుసు, ఇప్పుడు అదే ట్రెండింగ్ ఉంటాయండి. ఎక్కడైనా ఒక బ్యాడ్ యాపిల్ ఉంటాయి. 1000 మంది ఉన్నారు సినిమాలో, 1000 మందిలో ఒకరు మనకి తెలిసిన వాళ్ళు, ఒకరు ఒక బ్యాడ్ యాపిల్ ఉంటే అందరూ అలాగే అని చెప్పడం తప్పండి.
కానీ ఒకటి, ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. అది సినిమా మాత్రం కాదు, ఇప్పుడు హెడ్లైన్స్లో చూస్తే పూణేలో యాక్సిడెంట్ ఎవరు, సినిమా ఆర్టిస్టా, ఆ అబ్బాయి సినిమా ఆర్టిస్టా. ఇక్కడ దొరికిపోయే వాళ్ళు అందరూ, లాస్ట్ ఇయర్ ఒక ఒక పెద్ద స్కాండల్ అయింది, పాలిటీషియన్స్ కొడుకులు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం కాదు, నాన్న డబ్బుల్ని ఖర్చు చేసి పెడుతున్నారు అంతే. అలాంటి ఒక కల్చర్ ఇప్పుడు చాలా ఎక్కువ అయింది. స్కూల్ నుంచి కాలేజీ నుంచే ఆ బాధ్యత లేని ఒక జనరేషన్ తయారవుతుంది. ఇది నేను చూస్తున్నా, ఇది ఆ చేంజ్ తెలుస్తుంది. డ్రగ్స్ అనేది చాలా నార్మలైజ్ అయిపోయింది, అది ఏదో ఒక మంచి అచీవ్మెంట్ అన్నట్టు. ఎంజాయ్మెంట్ అంటే మరీ ఎక్స్ట్రీమ్స్. నేనైతే తాగలేను, నా ఫ్యామిలీలో ఎవరూ తాగరు. సో డ్రగ్స్ అనేది అసలు ఆ మాటనే ఇంపాసిబుల్. స్మోకింగ్ అనేది తప్పు అని ట్రెడిషనల్గా ఉన్న వాల్యూస్ ఉండాలని అనుకునే ఒక గ్రూప్ మనది. సో అలా ఉన్నప్పుడు మాది, సారీ, ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెడిషనల్ వాల్యూస్తో 100% ఉండాలి అని అనుకునే గ్రూప్ మాది. సో నాకైతే ఇది ఐ కెనాట్ అక్సెప్ట్, ఐ కెనాట్ డైజెస్ట్. ఐ ఫీల్ దిస్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఫస్ట్ రీజన్ అయితే ఇప్పుడు చాలా యాక్సెస్ అయిపోయింది, టైమ్స్ హావ్ చేంజ్డ్, అందరికీ డబ్బులు ఎక్కువ ఉంది, అందరి జేబులో డబ్బులు ఎక్కువ ఉంది, బాధ్యత తక్కువ ఉంది యంగర్ పీపుల్కి చెప్తున్నా. అలాగే యాక్సెస్ ఎక్కడో వెతికి వెతికి కొనాలి అనేది పోయి ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు గలీ గలీ అయిపోతుంది, అయిపోయింది లా, మనకే తెలుసు. చాలా చిన్న పిల్లలకి స్కూల్లో అమ్ముతున్నారండి, స్కూల్ బయట అమ్ముతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, మాకు గుండెల్లో ఎంత నొచ్చుతుందో ఒక మదర్గా కదా, మనకి భయంతో మనం స్కూల్కి పంపుతున్నాము పిల్లల్ని, ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మోసం పోతారో అని అలా అయిపోయింది. కానీ మనం దాని గురించి మాట్లాడ, అది అది వచ్చి ఒక సోషల్ ఈవిల్, గవర్నమెంట్ హ్యాస్ టు స్టెప్ అప్ ద లా అండ్ ఆర్డర్. అది ఒక కోరిక టు గవర్నమెంట్ అండ్ అవర్ పోలీస్. బట్ ఈ హైటెక్ ఉంది చూడండి, అది అలా కాదు, అది హైటెక్గా వాళ్ళు కోరుకొని చేస్తున్న, వాలంటరీగా చేస్తున్న విషయం అది. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా న్యూస్ మనం చదువుతున్నాం, జస్ట్ ఫ్యాషన్, నాట్ సినిమా పీపుల్ అలోన్, అవును, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అది దట్ ఈస్ ఐ థింక్ ద లోవెస్ట్ కామన్ డినామినేటర్ ఇస్ మనీ. అండ్ పనిష్మెంట్స్ ఎక్కడైనా దొరికిపోతే కూడా వీ విల్ ఎస్కేప్, వీ విల్ యూస్ ఇన్ఫ్లుయెన్స్, వీ విల్ వి విల్ బీ ఫ్రీ అని ఒక ఒక థాట్ అందరికీ వచ్చిందండి. ఇది తప్పు, తప్పుకి శిక్ష ఉండాలి అనే ఆ కల్చర్ పోయింది. తప్పు చేస్తాము కానీ చిక్కకూడదు అనేది మాత్రమే ఉంది. తప్పు చేయడం తప్పు కాదు, దొరికిపోవడమే తప్పు. అలాంటి మెంటాలిటీ చాలా డేంజరస్. ఇప్పుడు రేవ్ పార్టీస్ ముందు నుంచి చూస్తున్నాము అనుకున్నప్పుడు మనం డ్రగ్స్ గురించి వినేవాళ్ళం, ఈ రేవ్ పార్టీస్ అనేవి కూడా ఉన్నాయా ముందు నుంచి? అకార్డింగ్ టు యూ మీకు లేదు, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. డ్రగ్స్ ముందు ఇంత లే, తాగడమే పెద్ద హైయెస్ట్ విషయం. పార్టీలో అయితే డ్రింక్స్ చేస్తారు, ఈ డ్రగ్స్ అనేది ఉంది. అప్పుడు కూడా ఏదో ఒకరు ఇద్దరు ఉంటారు, ఇప్పుడైతే అది ఇట్స్ బికమ్ వెరీ ప్రెవలెంట్. అంటే హార్డ్ డ్రగ్స్, వీడు గురించి చెప్పలేడు కాదు, వీడంటే అప్పుడు కూడా ఉండేది, హిమాచల్లో వెళ్ళి హిమాలయాస్లో వెళ్ళి అక్కడ కూర్చోవడం, లేదా హోలీ వస్తే బాంగ్ తాగడం, ఇలాంటివి ఉంటాయి. అవి వచ్చి సాఫ్ట్, ఇప్పుడు హార్డ్ డ్రగ్స్, ఈ కొకేన్, మెత్తు, సంథింగ్ అప్పర్లో అదంతా చెప్తున్నారు కదా, దట్ ఇస్ స్కేరీ.
సో ఇప్పుడు మనం మిగతా అదర్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే, నేను ఇంట్రడక్షన్లో కస్తూరి గారి గురించి ఏవేవో చెప్పాను, బట్ ఒక పాయింట్ ఏంటంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అనేది చాలామందికి తెలియదు. మీరు చారిటీ చాలా చేస్తారు అనే మాట, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 15-20 పిల్లలకి మీరు హెల్ప్ చేస్తున్నారు అనేది ఎలా వచ్చింది థాట్? అసలు ఒక్కొక్కరికి వాళ్ళు పుట్టినప్పటి నుంచి దే విల్ హ్యావ్, వాళ్ళు మనస్తత్వంలో ఆ కైండ్నెస్ ఉంటుంది. కొంతమందికి ఏమైనా లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తే అది స్ట్రైక్ అవుతుంది. మా నేనైతే నేను చెప్పాను కదా, ఒక 2.5 ఇయర్స్ మా అమ్మాయి కోసం నేను హాస్పిటల్లోనే ఉండిపోయాను. ఐ నెవర్ వెంట్ హోమ్. శోభిని? ఎస్. సో ఐ నెవర్ వెంట్ హోమ్. ఐ వాస్ లివింగ్ ఇన్ ద హాస్పిటల్, ఒక సోఫాలో అక్కడే కూర్చొని అక్కడే నైట్ అంతా ఉండి సో నేర్చుకున్నాను. నేను నిద్రపోకుండా ఉండడం నేర్చుకున్నాను, ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారు అనేది అది తెలీదు మాకే. అది ఒకటి. నా ఇన్ఫ్యాక్ట్ మా నా అబ్బాయికి అప్పుడు 5వ నెల అప్పుడు, సో మా అబ్బాయిని మా అత్తగారు చూసుకున్నారు, నేనైతే హాస్పిటల్లో ఉండిపోయాను. ఎవ్రీ వీక్ ఐ యూస్ టు పంప్ మిల్క్ అండ్ సెండ్ ఇట్ హోమ్, అండ్ దే విల్ టేక్ ఇట్, దే విల్ ఫ్రీజ్ ఇట్ అండ్ దే విల్ యూజ్ ఇట్ డైలీ నైట్. నేను ఐ విల్ బి స్టోరింగ్ మిల్క్ అలా. ఎనీవే, దేవుడి దయ వల్ల ఇప్పుడు అది పోయింది. వీ హ్యాడ్ ద మనీ అండ్ వీ హ్యాడ్ ద రిసోర్సెస్. యుఎస్ఏలో ఉన్నాము, సో వీ హ్యాడ్ ద రిసోర్సెస్, మనీ అండ్ ద సిస్టమ్ టు సేవ్ అవర్ చైల్డ్ టు. బట్ అండ్ అప్పుడు ఆ హాస్పిటల్లో చూస్తే, షీ వాస్ ఇన్ అ చిల్డ్రన్స్ హాస్పిటల్, అక్కడ చూస్తే ప్రతిరోజు ఏమైనా జరుగుతూ ఉంటుంది. దేర్ విల్ బీ అన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా, దేర్ విల్ బీ అ ప్లే ఏరియా, సడన్లీ స్టార్స్ విల్ కమ్, మ్యూజికల్ స్టార్స్, టైలర్ స్విఫ్ట్ విల్ కమ్ టు ద హాస్పిటల్ అండ్ షీ విల్ సింగ్ అ సాంగ్. రూమ్ విజిట్స్ చేస్తారు, సర్వీస్ డాగ్స్ వస్తాయి, సడన్లీ వన్ డే డోనట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బర్త్డే పార్టీస్, సమ్ ఎవ్రీడే సంబడి విల్ కమ్ గివ్ గిఫ్ట్స్, టాయ్స్. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో ఆ హాస్పిటల్లో పిల్లలకి చాలా మోటివేషన్గా ఉంటుంది. అవును కదా, ఎందుకంటే ఆ డల్నెస్ అనేది ఉండాలి, ఆ సాడ్ థింగ్ అనేది పోవాలి, ఎంతసేపు ఆ ట్రామాలో ఉండకుండా బయటికి రావాలి. ఫుల్ దే విల్ హ్యావ్ ఆల్ ఐవీస్, నీడిల్స్, కీమోథెరపీ, రేడియేషన్, అలాగే ఉంటారు. కానీ పిల్లలు కదా, ఆ బాధల్లో కూడా నవ్వుతారు. సో అప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్, డాల్స్, ప్రతి కీమోథెరపీకి వెళ్తే వాళ్ళకి బుక్స్, డాల్స్ చూస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ద కీమోథెరపీ. ఇలాంటి ఒక 5-స్టార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు స్ట్రైక్ అయిందండి. నా పిల్లలకి ఇంత లేకపోయినా కొంచెమైనా వాళ్ళు నవ్వినట్టు చెయ్యాలి అని ఒక ఫీలింగ్. బాధను మర్చిపోవడానికి. సో డబ్బులు అయితే ఇప్పుడు సో మెనీ పీపుల్ ఆర్ దేర్, కైండ్ పీపుల్ ఆర్ దేర్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళకి టైం లేదు. వచ్చి టైం స్పెండ్ చేయడానికి, పిల్లలతో ఒక ఓదార్పుగా మాట్లాడడానికి టైం ఉండదు. మన పిల్ల మన ఇండియాలో ఎలా అంటే, ఒక 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 బిడ్డ, ఒక ఒక పిల్ల హాస్పిటల్కి వెళ్తే, ఒక పెద్దవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిపోతే పెద్దవాళ్ళు హాస్పిటల్లో ఉంటారు, లైఫ్ విల్ గో ఆన్ అండి. అవును, ఫ్యామిలీ లైఫ్లో ఫ్యామిలీ విల్ గో ఆన్, సమ్హౌ సరిదిద్దుకుంటారు. ఒక బిడ్డ, ఒక అమ్మ నాన్న కన్న ఒక పిల్ల వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోతే అమ్మకి నాన్నకి వాళ్ళతో తోడు పుట్టిన వాళ్ళకి అందరికీ లైఫ్ మారిపోతుంది. అవును, దే విల్ హ్యావ్ టు లీవ్ దేర్ హౌస్, జాబ్ని మానేసి, ఇంటిని మానేసి, ఊరు మానేసి ఎక్కడో ఒక హాస్పిటల్లో వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఫస్ట్ హెల్ప్ చేయాలి, ఒక ఆర్థిక రీతిగా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఇంకోటి ఆ పిల్లలకి ఇప్పుడు దీపావళి, సంక్రాంతి, బర్త్డే వచ్చినా ఏమైనా చెయ్యాలి, బయట వెళ్ళలేదు కదా. ఇప్పుడు నేను ఒక మూవీ షోస్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేస్తాను. ఆ మూవీ షోస్ ఎట్లా అంటే వాళ్ళకి మాత్రం, బికాస్ కీమోథెరపీలో ఉంటారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది,
సో కరోనా కాదు, కరోనాకి ముందు కూడా ఆల్వేస్ విత్ మాస్క్ దే హ్యావ్ టు కమ్ అవుట్, వీల్ చైర్లో ఉంటారు. సో స్పెషల్ బస్, స్పెషల్ నర్సెస్, స్పెషల్ కోఆర్డినేటర్, అండ్ థియేటర్ ఇస్ కంప్లీట్లీ స్టెరిలైజ్డ్ బిఫోర్ దే కమ్. సో ఇలా కొన్ని విషయాలు చేస్తాము వాళ్ళకి. సో దే కెన్ వాచ్ అ మూవీ ఇన్ అ థియేటర్. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే హాస్పిటల్లో వెళ్ళి పర్ఫార్మెన్స్, హాస్పిటల్ ఆడిటోరియంలో పర్ఫార్మెన్స్, హాస్పిటల్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది అక్కడ వచ్చి పాడతారు. సో మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దే ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ ఫర్ అస్. ఇవన్నీ చెన్నైలో చేస్తున్నా? చెన్నైలో చేస్తాను. సో నేను విన్నాను నిన్న కూడా మీరు బ్లడ్ డొనేట్ చేసి వచ్చారు అనే మాట. అవునండి, మీకు ఎవరు చెప్పారు? యువర్ ఎస్ దే కాల్డ్ మీ ఫర్ ది ఇంటర్వ్యూ దట్ టైమ్. ఐ వాస్ ఐఎమ్ అ వెరీ రేర్ బ్లడ్ గ్రూప్. ఏంటది? ఏ నెగటివ్. ఓకే. సో నేను అన్ని లిస్ట్లో ఉన్నా. ఐ హవ్ బీన్ డొనేటింగ్ బ్లడ్ ఫర్ ఆల్మోస్ట్ 25 years. I've been donating blood. Okay. కాని రేర్ గానే డిమాండ్ కూడా వస్తాయి. అవును కదా. నేను ఎక్కడ చాలా డొనేట్ చేశానంటే యుఎస్లో ఉన్నప్పుడు రెండు పిల్లలు కన్నాను కదా, నాది నా బ్లడ్ గ్రూప్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ వేరే వేరు, నెగటివ్ పాజిటివ్. ఓకే. సో ఆ యాంటీబాడీస్ని డొనేట్ చేశాను. అది ఎవరైనా నెగటివ్ బ్లడ్ గ్రూప్ వస్తే చాలు హాస్పిటల్లో దే విల్ ఆస్క్ ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డొనేటింగ్ అని. సో అది చాలా డొనేట్ చేశాను. ఆర్గన్ డొనేషన్ లిస్ట్లో కూడా ఉన్నాను. నాకేమైనా అయిపోతే ఆర్గన్స్ అన్ని డొనేట్ చేయడానికి. బ్లడ్ డొనేషన్ ఇస్ గుడ్, అందరూ చెయ్యాలి. దానివల్ల ఏం అవుదో ఇప్పుడు నేను మీ దగ్గర మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను కదా, ఏం కాదు. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ గుడ్ ఆల్సో. ఎనీవే బ్లడ్ ఇస్ గెటింగ్ రీప్లేస్డ్ ఇన్ ఆర్ బాడీ ఎవ్రీ మంత్. సో రీప్లేస్ అవుతున్న బ్లడ్ని మనం ఇవ్వచ్చు. కస్తూరి గారితో నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు చాలా జోవియల్గా, లేకుంటే ఒక హ్యాపీ మూడ్లో మాట్లాడినప్పుడు కళ్ళలో నాకు నీళ్లు కనిపించాయి, ఇప్పుడు ఆ చెమ్మ కనిపిస్తోంది. అంత ఎమోషనల్ మీరు అనేది కూడా అర్థమవుతుంది. వెరీ ఎమోషనల్ కదా. ఇప్పటిదాకా రెగ్యులర్ థింగ్స్ మాట్లాడుకున్నప్పుడు అది కనిపించలేదు నాకు, స్టార్టింగ్ లో కనిపించింది. పిల్లల గురించి, మా మను మిషన్ పిల్లల గురించి మాట్లాడితే వాళ్ళ గురించి అనుకుంటేనే నాకు వచ్చేస్తాయి కదా. అది బాధ, బాధ మాత్రం కాదు, బాధ కాదు, జాలి కాదు, అది ఒక ఒక ప్రైడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్, దే ఆర్ వారియర్స్. అవును కదా. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ దెమ్. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఉన్నారు. చాలా చాలా రేర్గా కనిపిస్తుంటారు. ఒకవేళ చేశారనుకోండి దాని గురించి ఇమ్మీడియట్గా జనాలందరికీ తెలిసిపోతుంది, ఒక పబ్లిసిటీ అనేది వస్తుంది. నో దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. కస్తూరి గారు చేస్తుంది ఎందుకని ఇంత బయట ప్రపంచానికో, ఇంతమందికి అసలు తెలియదు. ఇప్పుడు వరకు ఏమో నేను నా డబ్బులోనే చేశాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ పీపుల్ ఫర్ ఎనీ డొనేషన్ ఆర్ అసిస్టెంట్స్. ఒక అంటే మాకు దేవుడు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, మా ఫ్యామిలీకి ఇచ్చారు. సో నేను మళ్ళీ ఏమైనా చెయ్యాలి కదా, ఇలా ఇచ్చిన ఈ ప్రపంచానికి నేను ఏమైనా చెయ్యాలి కదా. అలాంటి ఒక ఒక దైవ కార్యంగా లాగా అనుకుని చేస్తున్నాను. కొంతమంది అభిషేకానికి ఖర్చు పెడతారు, పూజలకి ఖర్చు పెడతారు, తిరుపతి హుండీలో వేస్తారు. నేను ఇది చేస్తున్నానండి. సో అలా నేను ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్గా చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలంటే అందరూ కలిసి చేస్తే ఇంకా చేయడం కుదురుతుంది. సో ఇది కూడా మీరు ఇప్పుడు ఇచ్చే ఐడియావే. మేబీ వీ విల్ ఇంక్రీస్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ హెల్ప్ కావాల్సిన వాళ్ళు, లేకుంటే ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవ్రీ అంటే ప్రతిసారి మనం ఇలాంటి స్టోరీస్ అనేది, నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు అక్కడ అక్కడ తెలుసు, తమిళనాడులో కొంతమందికి తెలుసు నేను చేస్తున్నానని. అంటే ఏమవుతుందంటే ఒకరికి హెల్ప్ చేసామనుకోండి, 100 మంది వచ్చి హెల్ప్ అడుగుతున్నారు, కాల్స్ వస్తూ ఉంటాయి. మనం చేయలేకపోతున్నాము. అది హెల్ప్ చేసే సాటిస్ఫాక్షన్ కన్నా హెల్ప్ చేయలేకపోతున్నామని గిల్టీ ఫీలింగ్ వస్తుంది. మరి కొంతమంది తిడతారు కూడా,
మిమ్మల్ని నమ్మి వచ్చాము, మీరు ఏం చేయలేదు అంటే, ఇప్పుడు నా ఇన్స్టా అకౌంట్లో నేను ఒక కాంటాక్ట్ ఈమెయిల్ ఇచ్చాను. ఆ కాంటాక్ట్ ఈమెయిల్లో చెప్పడానికే నాకు ఏదోలాగా ఉంది. ఒకటి, ఐ వాంట్ టు మీట్ యూ ప్రైవేట్లీ అలాంటి మెసేజెస్ వస్తాయి, లేదా నాకు డబ్బులు ఇవ్వండి సహాయం కావాలి అని మెసేజెస్ వస్తాయి. నేర్చుకున్నాను నేను అది ఇగ్నోర్ చేయడానికి ఇప్పుడు, ఎందుకంటే మనం నేను చేయలేను అంటే, ఐ కెనాట్ బీ వెట్టింగ్ అండ్ వెరిఫైయింగ్ ఎవ్రీబడీ హూ ఆస్క్ ఫర్ హెల్ప్. సో నాకు తెలియ, నేను ఐఎమ్ వర్కింగ్ విత్ 4 హాస్పిటల్స్, అది నా లెవెల్, నా స్థాయి అదే. ఆ 4 హాస్పిటల్స్లో ఉన్న చిల్డ్రన్కి వాళ్ళే వెరిఫై చేసి, డాక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ, ఐఎమ్ గోయింగ్ త్రూ జెన్యూన్ థింగ్, ఐఎమ్ గోయింగ్ త్రూ ద హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, గోయింగ్ త్రూ ద డాక్టర్స్, సో ఇట్ ఈస్ వెరిఫైడ్ జెన్యున్. అన్ దానికన్నా పెంచి హెల్ప్ చేయడానికి నాకు బ్యాండ్విత్ కావాలి, ఐ హ్యావ్ టు టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్, లేదా ఎవరైనా వాలంటీర్స్ని నేను తీసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా చెయ్యాలి. అలా చేస్తే మన రెస్పాన్సిబిలిటీ పర్సనల్గా ఉంటుందా, ఏమైనా తప్ప అయిపోయింది అనుకోండి ఎవరు బదిలిస్తారు, జవాబు ఇవ్వడం నాదే. సో ఇలాంటి విషయాలు కావాలంటే నాకు కొంచెం ఫ్రీ టైం కావాలి. అండ్ నా క్యారెక్టర్కి నేను గిల్టీగా ఫీల్ అవుతాను, ఎవరో ఒకరు మిగిలిపోయారంటే నేను గిల్టీగా ఫీల్ అవుతాను. అందుకే నాకు ఎంత వచ్చో అది మాత్రం చేస్తాను. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నేను డిఎం డైరెక్ట్ మెసేజ్లు అనేవి వస్తున్నాయి అనుకున్నప్పుడు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారా, వాళ్ళని ఎలా చూస్తూ ఉంటారు? చిచి, ఫ్యాన్స్ అంటే ఓకే అండి, ఈ పర్వర్ట్స్ ఏంటండి, నా వయసు ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎవరికైనా రాస్తే ఇలాగే ఎంతమందికి రాస్తున్నారో ఏమో. ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ ఓకే. కస్తూరి లాంటి ఒక సీనియర్కి రాసేవాళ్ళు వయసు అమ్మాయిలకి రాసుకుండా ఉంటారా ఏంటి? అందరికీ ఐ వాంట్ మీట్ యూ, ఐ వాంట్ మీట్ యూ అని రాస్తూ ఉంటారు. అది అంటే నేను చాలా డీసెంట్గా చెప్పాను, ఐ వాంట్ మీట్ యూ, టేక్ ఫోటో విత్ యూ అనేది మామూలే, అది ఓకే, అది ఓకే, అది వాళ్ళు అభిమానం, వాళ్ళ ఆప్యాయత. కానీ ఈ డర్టీ మెసేజెస్ ఉన్నాయి కదా అండి, ప్రైవేట్ మీటింగ్ కావాలి, నీకు ఎంత డబ్బులు కావాలి ఇస్తాను, ఇలాంటి చీప్ చీప్ మెసేజెస్. వాళ్ళకేంటంటే ఆర్టిస్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అని వాళ్ళు అనుకుంటారు. మాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఇంకా మాకు ఒక గుండె ఉంది అనేది వాళ్ళకి తెలీదు. అది ఏం చేయాలి, వీ హ్యావ్ టు డెవలప్ అ థిక్ స్కిన్. అది డైరెక్ట్ మెసేజ్లో వచ్చి, నాలాంటి వాళ్ళు డైరెక్ట్ మెసేజెస్ చదువుతున్నాను, మాక్సిమం పీపుల్ చదువురు, అవును వదిలేస్తారు కదా, రెస్పాండ్ అవరు వాటన్నిటికి, మళ్ళీ రియాక్ట్ అవ్వడానికి. రియాక్ట్ రెస్పాండ్ అయితే అవ్వమండి. ఏం రెస్పాండ్ అవ్వాలి, యు ఆర్ ఎన్ ఇడియట్, నేను దొంగ నా కొడుక, నువ్వు ఇలా మాట్లాడవను అని నేను వాళ్ళకి లెటర్ రాయాలా, మరి వదిలేయాలి అంతే. సో ఇంతకు మించినటువంటి ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, ఎలా అయినా సరే నెంబర్స్ సంపాదించి టచ్లో ఉండాలని కాల్స్ చేసేవాళ్ళు ఉంటాయి, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అబ్బా ఏం చేయాలి, కొంత ఫోన్ అనేది ఒకటి. ఇప్పుడు సమీపకాలంగా నేను హైదరాబాద్లో ఎక్కడ ఉన్నానో అక్కడ వరకు వస్తున్నారా? వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. అది కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో అంటే ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు పొలైట్గా మనం ఉండలేము, మా ప్రైవసీలో ఎంటర్ అవుతే నాకు కోపం వస్తుంది, నాకు ఓపిక పోతుంది. నిన్న కూడా అయింది, నేను ఆల్రెడీ హాస్పిటల్ వెళ్ళి వచ్చాను, కొంచెం నీరసంగా ఉంటే డోర్ని అంతా కొట్టి 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 నేను పడుకున్నా. కష్టపడి లేచి వచ్చి ఎవరు అంత అర్జెంటుగా వచ్చి డోర్ కొడుతున్నారు అని తెరిచి చూస్తే సెల్ఫీ కావాలంట. ఓ అబ్బా, వాళ్ళు ఏంటంటే అక్కడ ఇంటీరియర్ డెకరేషన్ చేసే వాళ్ళు ఎవరు, అడ్రస్ ఇచ్చారు. మరి ఇలాంటి విషయాలు అంటే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ పీపుల్ లవ్ మీ అండ్ దే హ్యావ్ దట్ అఫెక్షన్. కానీ
ఏం చేస్తారు ఆ టైంలో? రోడ్లో నేను వస్తే అక్కడ మీరు తీసుకుంటే నేనేం చెప్పలేను. ఇంటి వరకు వచ్చి మరీ ఫోర్స్ చేసి అంత ఫ్యాన్స్ వద్దని అనిపిస్తుంది కొంచెం సమయం. నిజమే కదా, ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వరో తెలియదు, ఒక్కరే ఉంటారు, ఒక్కోసారి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియదు. సడన్గా అలా వచ్చేస్తే ఆడ్ సిచ్యువేషన్స్ కదా చాలా లేడీస్కి, మరీ కష్టం. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాము కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి, దర్శన్ అండ్ పవిత్రకి సంబంధించి. సేమ్ ఇలాంటి ఒక ఫాలోవర్, ఒక ఫ్యాన్ తనకి రెగ్యులర్గా మెసేజ్లు చేశాడు ఆ నెంబర్ సంబంధించి. నో నో, ఐ థింక్ హీ వాజ్ సెండింగ్ హర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అబ్జీన్ మెసేజెస్ జడ్జింగ్ హర్ సీ, బికాస్ పల్లవి గౌడ ఇస్ దర్శన్స్ పార్ట్నర్, షీఈస్ నాట్ ఇస్ దేర్ ఇన్ అ రిలేషన్షిప్. వాళ్ళు పర్సనల్ లైఫ్ వాళ్ళదండి. ఇప్పుడు ఏమైందంటే సొసైటీలో ఈ సోషల్ మీడియా ద్వారా ఏమైందంటే అందరూ పర్సనల్ లైఫ్ వచ్చి పబ్లిక్ మన ప్రాపర్టీ లాగా, మనం ఏమో పెద్ద జడ్జిలాగా, మనం ఏమో రాజా హరిశ్చంద్ర లాగా, వీ హావ్ డిసైడెడ్ పీపుల్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో అనేది మీరు చూసుకోరు, అవతల వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందో దానికి జడ్జిమెంట్ వేయాలి, వాళ్ళని హరాస్ చేయాలి. ఈయన ఈ చనిపోయేవారు, సారీ, వైలెన్స్ ఎప్పుడు మనం ఎన్కరేజ్ చేయలేము, వీఆర్ నాట్ సపోర్టింగ్, బట్ దట్ గై వాజ్ నాట్ అ గుడ్ గై, హీ వాజ్ హరాసింగ్ హర్. వాట్ ఈస్ హిస్ బిజినెస్? వాట్ వై హీ షుడ్ సెండ్ మెసేజెస్ టు అ పర్సనాలిటీ? ఓకే, దర్శన్ చేసింది తప్పు, తప్పుగానే ఉండని అది ఎవరు చూసుకోవాలి? తప్పుగా ఉంటే దానికి సోషల్ మీడియాలో ఆల్రెడీ కామెంట్స్ వేస్తున్నారు కదా, మరి పోలీసు ఉంది, కోర్టు ఉంది, వాళ్ళకి పర్సనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు, హిస్ ఫస్ట్ వైఫ్ ఇస్ దేర్, ఇట్ ఇస్ దేర్ బిజినెస్, రైట్? పబ్లిక్ వాళ్ళకి ఒక ఒక సెలబ్రిటీకి మెసేజ్ పంపి హరాస్ చేయడం అనే ఆ హక్కు ఎవరిచ్చారు? ఇన్ దర్శన్స్ కేస్ ఇట్ వెంట్ టూ ఫార్. హీ ఈస్ అ హాట్ టెంపర్డ్ పర్సన్. ఐ థింక్ హీ అండ్ హిస్ ఫ్యాన్స్ ఏదో కొడతాము, ఒక గుణపాఠ నేర్పిస్తాము అని అనుకున్నారో ఏమో. ఆ అబ్బాయి ఏమో చనిపోయారు, సో ఇట్స్ అ మెస్. కానీ అందరికీ అన్నిటికీ ఒక హద్దు ఉండాలి కదా. ఇప్పుడు రష్మిక చూడండి, రష్మిక ఫేస్ని ఏఐ చేసి ఎంత చీప్గా యూజ్ చేశారు. ఇప్పుడు రేపు ఏఐలో, ఈ రోజుల నేను ఏఐ, నేను కూడా ఇప్పుడు చేస్తున్నా కదా, చూస్తున్నా న్యూడ్ పిక్చర్స్ ఆఫ్ ఆబ్జీన్ పిక్చర్స్ ఆఫ్ ఎనీబడీ యూ కెన్ గెట్ లైక్ దట్ ఫ్రీ, డబ్బులు ఖర్చు కూడా లేదు. పనిపాట లేని వాళ్ళు ఇదే చేస్తూ ఉంటే ఎవరికైనా ఎక్కడైనా ట్రిగ్గర్ అయిపోతుందా లేదా? ఎగ్జాక్ట్లీ. మీరు ఒక పాలిటీషియన్కి ఇలా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి చేస్తే మీరు సేఫ్టీగా ఉండగలరా? మాయమైపోతారు మీరు. ఏమైంది, ఎవరికి అయింది అనేది తెలీదు తర్వాత. కానీ ఫిల్మ్ స్టార్స్కి చేస్తే ఫిల్మ్ స్టార్స్ ఊరుకోవాలి. అదేంటండి, ఐ డోంట్ సపోర్ట్ దట్. ఐ డోంట్ సే పీపుల్ షుడ్ గో అండ్ కిల్ పీపుల్ ఆర్ హిట్ పీపుల్, కానీ ఎంత తట్టుకోగలము? ఎక్కడైనా ఎవరికైనా కొంచెం బస్ట్ అవుతుంది కదా. పీపుల్ షుడ్ బి కైండ్ నో, అండ్ ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ అండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, అందరికీ పర్సనల్ లైఫ్ ఉంటుందండి. అందరూ ఎవ్వరు ఇంటిలో వెళ్ళి మనం చూసినా అక్కడ ఏవైనా ఒక లోటు ఉంటాయి, ఒక తప్పులు ఉంటాయి, నేరాలు ఉంటాయి, నేరాలు కూడా ఉంటాయి, మనం చూడలేదు. కానీ మాకు తెలుసు కదా, మాకు తెలుసు కదా, మనస్సాక్షికి తెలుసు కదా, తప్పు చేయలేని వాళ్ళు ఎవరు లేరు కదా. మీరెవరండి? అంటే తప్పు కూడా కాదు, ఒకరు పర్సనల్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ అనేది తప్ప. అది ఎలాంటి తప్పు? అది తప్ప రైటా అని చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కస్తూరి గారు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడతారో, ఎంత గట్టిగా ఆర్గ్యూ చేయగలరో, అంతే గట్టిగా ట్రోల్స్ అనేవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. విపరీతమైన ట్రోల్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, సోషల్ మీడియా వేదికగా అవుతూ ఉంటాయి కదా.
సేమ్ టైం మీరు ఇట్లా కామన్ పబ్లిక్నో లేకుంటే ఎవరైతే ఇలా ఎక్స్ట్రాస్ ఓవర్ రియాక్ట్ అవుతున్నటువంటి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని ఎలా అయితే క్వశ్చన్ చేస్తారో సేమ్ థింగ్ సెలబ్రిటీస్ ఐదర్ దే మేబీ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, యాక్టర్స్ అయి ఉండొచ్చు, సూపర్ స్టార్స్ అయి ఉండొచ్చు. హెసిటేషన్ అనేది అసలు ఉండదు కదా, దాంతో వచ్చేటువంటి రిపర్కషన్స్ అనేవి ఉంటాయి కదా. ఉంటాయి, పర్లేదు, యూఆర్ రెడీ టు టేక్ దెమ్, అంతే. ఉంటాయి, బట్ సో వాట్, ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు? ఎవరైనా పర్లేదు అక్కడ. ఇప్పుడు మీకు లేదు, నేను ఐ స్పీక్ ద ట్రూత్. నేను ఎప్పుడైనా ఏమైనా ఫేక్ న్యూస్ ఎప్పుడైనా పంచానా? లేదు కదా. ఐ స్పీక్ ద ట్రూత్, ఐ ఆస్క్ వ్యాలిడ్ క్వశ్చన్స్. సమ్టైమ్స్ ఇట్ ఇస్ అన్కంఫర్టబుల్, ఇన్కన్వీనియంట్ ఫర్ పీపుల్ ఉండని. సో అది ఎవరైనా పర్లేదు మీకు. నేను ఎప్పుడూ మర్యాద లేక మాట్లాడలేను. మళ్ళీ ప్రకాశరాజు గారు ఎగ్జాంపులే చెప్తాను. ఇప్పుడు హీ హ్యాస్ అ పొలిటికల్ ఐడియాలజీ, అవును, బట్ హీ విల్ ఏకవచనంలో మాట్లాడతారు పెద్ద పెద్ద నేతల గురించి. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి యాటిట్యూడ్ నాకు ఐ డోంట్ సపోర్ట్. మర్యాదగా చెప్పండి, కానీ క్రిటిసిజం చెప్పండి. నువ్వు దొంగ అని చెప్పకుండా మీరు దొంగ అని చెప్పండి, నేను అలాగే చేస్తా. సో శంకర్ గారు కావచ్చు, బాలచంద్ర గారు, ఆ తర్వాత రజనీకాంత్ గారి గురించి, సిద్ధార్థ్ గురించి, వీళ్ళందరి గురించి కామెంట్స్ అనేవి చేశారు. ఎందుకంటే యూ ఎక్స్ప్రెస్ యువర్ సిద్ధార్థ్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ హిస్ ఒపీనియన్స్. హీస్ గాట్ ఇన్ టు ట్రబుల్ ఆల్సో ఫర్ దట్. అవును. సో అప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఛాన్సెస్ కావచ్చు, ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ మీరు మీటూ మూవ్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి మేబీ అవకాశాలు పోతుంటాయి కదా. మేబీ నేను 16 ఇయర్స్ సినిమాలో నేనే నటించట్లేదు, సో అది ఏం కొత్త కాదు. మేబీ ఇట్స్ ఓకే, పోయినా పర్లేదు, నిన్నట్టు కాంప్రమైజ్, దానికోసం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏముందండి ఇంత, ఇప్పుడు ఇట్స్ ఇప్పుడు ఏం వచ్చినా అది నాకు ఇట్ ఇస్ వచ్చినా ఓకే, రాకపోయినా కూడా ఓకే, ఇట్స్ నాట్ లైక్ దాట్ ఎనీమో. సో ఇప్పుడే జనరేషన్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మీరు ఉన్నారు. కాకపోతే ఉన్నటువంటి మీటూ కాంట్రవర్సీస్ కావచ్చు, కమిట్మెంట్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఆ టైంలో అప్పుడు కూడా ఇలాంటివి ఉండేవా మీరు ఫేస్? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు మీడియాలో మాత్రమే ఉంది. ఇట్స్ అ మిత్. ఓకే, అదే మళ్ళీ చెప్తున్నాను కదా, ఎక్కడైనా ఒక్క పాయింట్లో చూసి ఇది ఏంటి గుడ్డి వాళ్ళు ఏనుకని చూసినట్టు. ఏనుక అంటే కాళ్ళని పట్టుకొని, ఏనుక అంటే చెట్టే అన్నాడంట. ఏనుక అంటే చెట్టు కాదు కదా, ఏనుక అంటే ఏనుకే కదా. సో యూ కెనాట్ జనరలైజ్. ఎప్పుడు ఉంది గాసిప్ అనేది నా పూటల్లో ఉంది, ఇప్పుడు ఉంది. ఈ అడ్జస్ట్మెంట్స్, కమిట్మెంట్స్ గురించి అప్పుడు రాసేవారు, ఇప్పుడు రాసేవారు. ఇప్పుడు రాయడం కాదు, ఇప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అది ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. మీడియాకి అది ఒక సాఫ్ట్ టార్గెట్ అండ్ ఇట్స్ అ మనీ స్పిన్నింగ్. జనాలకి అది ఒక స్వారస్యమైన ఒక గాసిప్ కదా, అది ఎప్పుడు ఉంటుంది. కానీ దాంట్లో ట్రూత్ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత ఉంటుంది అంతే. సో కస్తూరి గారు ఏంటంటే ఒక బోల్డ్గా ఉంటారు, బ్రేవ్గా ఉంటారు. నేనేమో బ్యూటీ బ్రెయిన్ ఇలాంటివి నేను అనను. బోల్డ్ అండ్ బ్రెయిన్ అంటే బ్యూటీ కదా, బ్రెయిన్ కాదా? అది యూజువల్గా అందరూ చెప్పేస్తుంటారు, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనేది అలా ఒక ఫ్రేజ్ లాగా ఫిక్స్ అయిపోయింది కాబట్టి బోల్డ్ అండ్ బ్రేవ్ అనేది ఉంటుంది. కస్తూరి గారు ఒక ఫోటో షూట్ చేశారు టాప్లెస్గా, ఒక చిన్న బేబీని పట్టుకొని చేసినటువంటి ఫోటో. యా, మీ బేబీ, మీ సెకండ్ కిడ్ కదా. బోల్డ్ అంత కాంట్రవర్సీ వచ్చింది కదా ఆ టైంలో. యాక్చువల్లీ లేదు, అది కూడా మీడియాలో, మీడియా పర్సన్స్కి అది కాంట్రవర్సీలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఫోటోషూట్ వాజ్ నాట్ మెంట్ ఫర్ పబ్లికేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ మాత్రం కూడా ఎథిక్స్ లేదు. మీడియాలో వితౌట్ కాపీ రైట్ దే విల్ పబ్లిష్, వితౌట్ కన్సెంట్ దే విల్ పబ్లిష్. వాళ్ళకి కావాల్సింది ఆ పూటకి ఒక న్యూస్, ఒక కాంట్రవర్సీ. It was meant for a totally different audience, not for Indians. Absolutely not. It was an initiative to promote post-traumatic disorders untai kada, postpartum disorders. So for bodies of mothers ki after delivery tarvata vachhi body anta mari potundi. So they have a lot of questions. Actually ippudaithe after so many years nen cheppagalanu
పేరెంట్హుడ్ ఇస్ అ లైఫ్ లాంగ్ గిల్ట్ ట్రిప్. మనం ఎంత చేసినా మనకి అది సరిపోదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా అలా చేయాల్సి ఉంటుంది, అలా చేయాల్సింది, అప్పుడు తప్పైపోయింది, అది మిస్ అయ్యాము అని మనం ఎప్పుడూ అలాగే అనుకుంటాం. పిల్లలకి మనం ఏం చేసినా మాకు అది నిండదు. దానికోసం చేసిన ఒక ఫోటోషూట్ మెంట్ ఫర్ అమెరికన్ విమెన్. ఇక్కడ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ చేసిన ప్రతి ఒక్క మషూర్ పబ్లికేషన్స్ని కూడా నేను ఐ డోంట్ రెస్పెక్ట్ దెమ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎథిక్స్. ఇక్కడ ఎందుకు మీరు ఈ న్యూస్ ఇప్పుడు పబ్లిష్ చేయలేదని ఎవరు అడిగారు? ఎవరు ఎదురు చూశారు ఎవరైనా అడిగారా? కానీ వీళ్ళకి అదే ఆ బుద్ధి మారదు. నేను ఇప్పుడు తిడుతున్నానంటే తిట్టి ఎవరెవరు చేశారో వాళ్ళకి బాగా కూర్చుతుంది కూర్చొని. సమ్ వెరీ ఫేమస్ పీపుల్, వెరీ ఫేమస్ పబ్లికేషన్స్ హియర్ డిడ్ ఇట్ వితౌట్ కన్సెంట్, వితౌట్ సో మచ్ యాజ్ అ పర్మిషన్. ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ మీ ఫర్ పర్మిషన్ అండ్ ఐ గేవ్ ఇట్. ఓకే. అండ్ దే రోట్ అబౌట్ దిస్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ దీంట్లో నేను అనుకోలేని ఒక విషయం వచ్చింది. నేను భయపడ్డాను ఇక్కడ పబ్లిసిటీ అయిన ఆ టైంలో. అయ్యో ఇప్పుడు ఇక్కడ ఇది బ్రెస్ట్ ఫీడింగ్ పిక్చర్స్ వస్తే ఇక్కడ పర్వర్ట్స్ కదా, ఎలా తీసుకుంటారు అని అనుకున్నాను. నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటాను. అందరినీ పర్వర్ట్స్ అని నేను అనుకున్నది తప్పు. ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మదర్స్ అండ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మ్యారీడ్ మెన్, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్స్ అని అనిపించింది. దే స్టార్టెడ్ టు అండర్స్టాండ్ కదా వాళ్ళకి పక్కన మా పార్ట్నర్కి ఏమవుతుంది, లేకుంటే మా బాడీలో వచ్చే. సో మెనీ మెన్ యూస్ టు కమ్ అండ్ టెల్ మీ, మై వైఫ్ వాంటెడ్ టు టెల్ యూ, ఐఎమ్ టాకింగ్ ఆన్ మై వైఫ్ టోల్డ్ మీ ఇఫ్ ఐ మీట్ యూ ఐ షుడ్ టెల్ యూ విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని సో మెనీ మెన్ టోల్డ్ మీ. అలా ఎప్పుడైనా అక్కడ ఇండియన్ మదర్ కోసం, ఇండియన్ ఫ్యామిలీస్ కోసం, ఇండియన్ ఫాదర్స్ కోసం ఏదైనా చేయాలనిపించిందా? ఇక్కడ సరిగా పట్టుకోరండి, సరిగా తీసుకోరు. మనం ఏమైనా మంచి విషయానికి చేస్తే కూడా ఇక్కడ చాలా ఇప్పుడు అండ్ ఈ ట్రోల్ యుగంలో ఎగ్జాక్ట్లీ ఎందుకు రిస్క్? మనం మాట్లాడుతుందే కాంట్రవర్సీ అవుతుంది, ఇంకా ఫోటో వేరేనా వద్దు. అండ్ ఐ థింక్ ఈవెన్ నాట్ ఈవెన్ ఫోటో కాకపోయినప్పటికీ ఏదైనా అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు చేస్తున్నాం కదా అండి. గృహలక్ష్మిలోనే నాకు ఆ అవకాశం దొరికింది. సో మెనీ థింగ్స్ వీఆర్ ఏబుల్ టు కన్వే త్రూ గృహలక్ష్మి. అది ఒక మామూలు సీరియల్గా లేకుండా ఒక ప్రోగ్రెసివ్ సీరియల్గానే ఉండింది. సో ఎవ్రీ హౌస్ హోల్డ్ని టచ్ అవుతుంది, ఎవ్రీ పర్సన్ని రీచ్ అవుతుంది కాబట్టి. అయితే ఇక్కడ మదర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీ పర్సనల్ మాట్లాడవచ్చు కదా, శోభిని గురించి, మీ డాటర్ గురించి. అదే చెప్పాను కదా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఇన్లాస్ అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ ఆల్సో. కానీ ఇట్స్ మై పాలసీ నౌ ఫర్ పాస్ట్ 2.5 ఇయర్స్ నాట్ టు టాక్ అబౌట్ దెమ్, నాట్ టు రివీల్ మచ్ అబౌట్ దెమ్. దే నీడ్ టు హ్యావ్ అ ప్రైవేట్ లైఫ్. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ పాడైపోతుంది సెలబ్రిటీస్ కి, మర్డర్ వరకు వచ్చేసింది. ఎందుకండి? లెట్ దెమ్ లివ్ నార్మల్ లైఫ్. ఇప్పుడు మై సన్ ఇస్ గోయింగ్ టు స్కూల్, అక్కడ వచ్చి అందరూ వెన్ విల్ యువర్ మదర్ కమ్ అని వాడిని అడుగుతూ చూస్తే పాపం కదా. లెట్ హిమ్ లివ్ ఎ నార్మల్ లైఫ్. నేను అనేది ఇది అదర్ యాంగిల్లో, తనకి హాస్పిటలైజ్డ్ అయ్యారు, ఆ తర్వాత రికవరీ అయ్యారు, ఆ ఒక ట్రామా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీస్కో వీళ్ళ కోసం మాట్లాడాలి అంటే శోభిని ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ టైంలో అంతకు మించి మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, తనకు సపోర్టింగ్ ఒక పిల్లర్ లాగా ఉన్నారు కదా. ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా పర్సనల్ కేర్ తీసుకోవాలి అంటే క్యాన్సర్స్ మేబీ డిఫరెంట్ క్యాన్సర్స్ అనే ఉంటాయి, ఉమెన్కి సంబంధించి ఉన్నటువంటి సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చాలా వరకు హైడ్ చేసుకుంటారు, ముందు దాకా వెళ్ళరు, దీనికి ఇంకేదో రీజన్ అయ్యి ఉంటుంది అనే దాంతో వాళ్ళని వాళ్ళు ఏదో సమాధానం చెప్పుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మై మదర్ డై లైక్ దట్. ఓ, మీరు చెప్పినట్టే అయింది. మా అమ్మకి థైరాయిడ్ క్యాన్సర్, పెళ్ళి అయ్యే ముందు వన్ సైడ్ థైరాయిడెక్టమీ చేశారు. ఓకే. ఇంకో సైడు పెళ్ళి అయిన తర్వాత పిల్లలంతా పుట్టిన తర్వాత నువ్వు వచ్చే అది చేద్దామని చెప్పి పంపించారు డాక్టరు. కానీ అలా బ్రతుకులో, అలా జీవితంలో హస్బెండు, చిల్డ్రను, బాధ్యతలు,
కోర్టుకి వెళ్ళడం రావడం వర్క్ ఇంటిని ఇది చేయాలి సపోర్ట్ చేయాలి అని డైలీ రోజు పోస్ట్పోన్ చేసి ఏ రోజు ఫైనలీ సీరియస్గా అయ్యి ఇంకా తప్పదు అని వచ్చే ఒక ఆ పూట వచ్చింది కదా అప్పుడు టూ లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ దాచింది. ఓ గాడ్. ఆల్మోస్ట్ 27 ఇయర్స్ దాచింది. మర్చిపోయింది. ఇదే ఎప్పుడైనా చేసుకుంటాంలే అని మర్చిపోయింది. ఫైనలీ వెన్ షీ ఫెల్ డౌన్ వీఆర్ ఫైండింగ్ అవుట్ ఇట్ హస్ ఇంక్రీజ్ టు థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఇక్కడ తీసేస్తే అయిపోయే ఒక చిన్న విషయం. అది బ్లడ్ అంతా వచ్చేసింది, బాడీ అంతా ఎక్కడెక్కడో మెటాస్టసైజ్ అయ్యాయి. దెన్ వీఆర్ కటింగ్ అవర్ హ్యాండ్, వీఆర్ మేకింగ్ బ్రెయిన్ సర్జరీ. 6 ఇయర్స్ అలా కొంచెం బ్రతికించాము. తర్వాత ఎందుకు అది చెప్తున్నానంటే మీరు చెప్పిందే అదే కదా, లేడీస్ వచ్చి దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. కనీసం ఒక ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకోవడం కూడా తర్వాతే చేసుకుందాం. ఫస్ట్ వీ హ్యావ్ టు బ్యాక్ ప్యాక్, లంచ్ బ్యాక్ ప్యాక్ చేయాలి, ఇది బట్టలు ఉడకాలి, ఏమైనా ఇదా చేస్తూ ఉంటారు. బిల్స్ అంతా పే చేసామా అని. ఇంకా వర్కింగ్ ఉమెన్ అంటే ఇంకా డబుల్ యాక్షన్. ఇంటికి వస్తే ఇల్లాలు, బయటికి వెళ్తే ఎంప్లాయీ. అది దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్కి ఆఫీస్ ద్వారా సమ్ మ్యాండటరీ హెల్త్ చెకప్స్ ఆర్ దేర్. ఎగ్జాక్ట్లీ, దే హ్యావ్ టు డూ ఇట్. విల్ కమ్ టు దేర్ వర్క్ ప్లేస్, దే హ్యావ్ టు డూ. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటిని మాత్రం చూసుకో, హౌస్ వైఫ్ వాళ్ళకి దే హ్యావ్ టు టేక్ కేర్. దిస్ ఇస్ నాట్ మై హస్బెండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, మై చిల్డ్రన్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. నో సెల్ఫ్ కేర్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. సో మీరు ఎలాంటి, యూజువల్గా 40 క్రాస్ అయ్యాయి అనుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈవెన్ యంగర్ ఏజ్లో కూడా వస్తుంది అనుకుంటే, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి? లేదు, మీరు ఏం చేయండి? లేదు, సి ఇప్పుడు మ్యామోగ్రామ్ చేయాలి ఎవ్రీ ఇయర్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ అంతా చాలా అది ఎక్స్పెన్సివ్. సో మాస్టర్ హెల్త్ చెకప్ అయితే ఇయర్లీ వన్స్. ఇలాంటి ఎకో, ఈసీజీ, మ్యామోగ్రామ్ ఇలాంటివి నేనే 3 ఇయర్స్కి వన్సే చేస్తున్నా. బట్ ఫిజికల్ టెస్ట్ మనం స్నానం చేస్తున్నప్పుడు అలాంటి సెల్ఫ్ టెస్ట్ అనేది. సో మనం అదర్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకుంటే, 33 ఇయర్స్లో మీ డ్రీమ్ అనేది కంప్లీట్ అయిపోయిందా? లేదు, ఇంకా ఇది చేయాల్సి ఉండే. రజని గారితో నటించలేదు. రజనీకాంత్ గారితో సో మెనీ టైమ్స్ ఐ గాట్ ఆపర్చునిటీ, బట్ వాట్ టు డూ, లక్ ఇస్ నాట్ దే, లక్ ఇస్ నాట్ ఆన్ మై సైడ్. సో అది ఒక్కటి మిగిలిపోయింది ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో ఎన్నో ఆశలు ఉంటాయి, అదంతా రావు. ఇట్స్ ఓకే, అదొక్కటే ఉంది, ఫుల్ఫిల్ అవ్వాల్సింది. ఒక్కసారి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి చూసుకుంటే 92లో అనుకుంటాను కదా మీరు ఈ కాంపిటీషన్స్కి వెళ్ళింది, మిస్ చెన్నై అయ్యారు, మిస్ ఇండియా కూడా వెళ్ళారు, ఇవన్నీ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా డిఫరెంట్ స్టేజెస్ నుంచి వచ్చారు. బట్ ఇన్ని చేసినప్పటికి కూడా మిగతా వాళ్ళు చెయ్యని వంటి ఒక 2-3 ఏమంటారు, టిపికల్గా ఉన్నటువంటి థింగ్స్ యూ డూ. అనలిస్ట్గా ఉన్నారు, పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, సొసైటీ గురించి మాట్లాడతారు, వీటన్నిటికీ మించి ఒక క్విజర్గా కూడా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? క్విజర్ అంతా కాంజెనిటల్ డిఫెక్ట్ అండి. పుట్టినప్పటి నుంచి అది నాతోనే ట్రావెల్ అవుతూ ఉంది. సో క్విజింగ్ ఇస్ మై ఫేవరెట్ హాబీ. అండ్ లాస్ట్ వీక్ ఐ వన్ 1 క్విజ్ ఇన్ హైదరాబాద్, మై ఫస్ట్ క్విజ్ ఇన్ హైదరాబాద్. స్కూల్స్? నో నో, ఓపెన్ క్విజ్. వీ హ్యావ్ అ క్విజింగ్ క్లబ్. ఇట్స్ కాల్డ్ కే సర్కిల్. వీ హ్యావ్ అ క్విజింగ్ క్లబ్. కే సర్కిల్ ఇస్ కస్తూరీస్, అంతేనా? నో, కే సర్కిల్ ఇస్ దేర్, ఐ కస్తూరి జస్ట్ కేమ్ దిస్ ఇయర్. యా, బట్ ఐ లైక్ టు క్విజ్. ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ దేర్ ఫోర్ ఐఎమ్ గుడ్ ఆల్సో. అండ్ సంథింగ్ తలకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వాలి కదా, ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, బుర్రకు కూడా ఇవ్వాలి కదా. ఐ డూ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో. యానలిస్ట్ పాలిటిక్స్ గురించి అది హాబీ కాదు,
ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ జస్ట్ సో క్లోజ్ టు బీయింగ్ ఐ విల్ కంటెస్ట్ దట్ ఈస్ ద గోల్. అంటే అది చెప్తే ఇప్పుడు పొగురుగా అనిపిస్తుంది, బట్ మై గోల్ ఇస్ టు ఎంటర్ ఎలక్టరల్ పాలిటిక్స్. ఎక్కడ, ఏ స్టేట్ నుంచి? పుట్టిల్లా మెట్టిల్లా అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏ పార్టీ కూడా డిసైడ్ అవ్వలేదు ఇంకా. ఐఎమ్ రైట్ వింగ్ థింకర్ అండి. ఓకే, సో వీ గాట్ ద ఆన్సర్. మనం ఇన్ని మాట్లాడుకున్నప్పుడు మదర్ గురించి చెప్పుకున్నాము, ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫాదర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అబ్బా, యాక్చువల్లీ ఐఎమ్ అ జెరాక్స్ కాపీ ఆఫ్ మై ఫాదర్. ఐ లుక్ జస్ట్ లైక్ మై డాడ్. నేను నానపోలికే, మేము ఇద్దరండి, నేను నా తమ్ముడు. నాకెలా అనిపిస్తుందంటే మా ఫాదర్లో 50% నాకు వచ్చింది, 50% తనకి వెళ్ళింది. హీ వాజ్ అ గ్రేట్ గై, సూపర్ గై, చాలా బుద్ధివంతులు, ఐఐటి, వెరీ బ్రెయిని. అంటే మా ఫ్యామిలీలో అయితే మా ఫాదరు, మా మేనత్త, మా వాళ్ళు అందరూ కంపేర్ చేసుకుంటే నేనే తక్కువ. మా బ్రదరు అందరూ బ్రెయిన్స్ అన్నమాట, నేను బ్రెయినే కానీ నేనే తక్కువ. ఓకే, సో మై ఫాదర్ యూస్ టు స్పీక్ 10 లాంగ్వేజెస్, నేను ఓన్లీ 9. సో ఇంకా జర్మన్, సో అలా లెక్క వచ్చింది. కానీ నాకు బెంగాలీ తెలీదు, రష్యన్ తెలీదు, చెక్ తెలీదు, అదంతా ఆయన మాట్లాడేవాళ్ళు. నేర్చుకోవాలి అని కాదు, ఐ వాంట్ బి లైక్ ఫాదర్ అని డైలీ ట్రై చేస్తాము, ప్రయత్నిస్తాము, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. గివ్ అప్ ఎప్పుడు? అట్లీస్ట్ ఐ లుక్ లైక్ హిమ్. సో ఐల్ గివ్ యూ అ ఫోటో, యూ కెన్ సీ జస్ట్ లైక్ ఈచ్ అదర్. డెఫినెట్ గా. కస్తూరి గారు మమాస్ పెట్టా, డాడ్స్ పెట్టా? మదర్స్ పెట్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫాదర్, but my mother was not my mother. My mother was my best friend. Okay, okay. So we were best friends. నాకు మై మదర్ పెట్టు, మా మదర్కి నేను పెట్టు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు లేకుంటే మోడలింగ్ చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు, ఫాదర్ ఆర్ మదర్? ఫాదర్. ఓకే. ఎంటైర్ ఫ్యామిలీ, ఎవ్రీబడి వాజ్ అగేన్స్ట్ ఇట్. పెళ్ళి కాదు, బ్యాడ్ రిమార్క్స్ ఉంటాయి, గాసిప్ వస్తుంది, క్యారెక్టర్ గురించి అందరూ ఏవైనా మాట్లాడతారు అని బెదిరిస్తే మై ఫాదర్ సెడ్, ఎవరు మాట్లాడితే ఏంటి, నాకు నాకు అమ్మాయి గురించి నాకు తెలుసు, నమ్మకం ఉంది, నమ్మకం ఉంది, అది నిప్పు లాంటిది, అలాగే ఉంటుంది అని చెప్పారు. సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను అనేది నాకు పెద్దగా, అది ఒక పొగరే నాకు. ఏమంటారు ఇన్నేళ్ళు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, మీ మూవీస్, సీరియల్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వాజ్ హిస్ రియాక్షన్? హీ ఈస్ నాట్ దేర్. అప్పుడు అప్పుడు ఏమనుకునేవాళ్ళు? 18 ఇయర్స్ అగో. సో సారీ. అప్పుడు యా, పెళ్లి చేసుకొని కంగారు కంగారుగా ఒక పిల్ల కూడా పుట్టించాం, బికాస్ హీ వాజ్ ఆల్సో నాట్ వెల్, పార్కిన్సన్స్ వచ్చింది. సో మదర్ అండ్ ఫాదర్ ఆర్ కౌంటింగ్ దర్ డేస్ అని మాకు తెలిసిపోయి నేను మై బ్రదర్ బోత్ ఆఫ్ అస్ హరీడ్లీ వీ హ్యాడ్ బేబీస్ సో దట్ దే కెన్ సీ. మూవీస్, సో మెనీ థింగ్స్ వీ డిడ్ అండి. మై ఫాదర్ యూస్ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. హీ విల్ కమ్, హీ విల్ బికమ్, హీఈస్ వెరీ గుడ్. నేనే ఇంత మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకా చాలా ఫన్నీ. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ అలా లైట్ వెలిగిపోతుంది, వైబ్రెంట్గా. సో మూవీస్లో నేను షూటింగ్ వెళ్ళాక ఎవ్రీబడి యూస్ టు సర్చ్ యువర్ ఫాదర్ డిన్ కమ్మా అని. ఓకే, బికాస్ హీఈస్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ద యూనిట్ పీపుల్, ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రతాపోతన్ గారు మూవీలో అంతా, ఇప్పుడు ప్రతాపోతన్ గారు కూడా లేకపోయారు. అబ్బా, హీ యూస్ టు సర్చ్, ఐ యూస్ టు గో అలోన్ ఫర్ మై, ఈస్ లైక్ వై డిడ్ యు బ్రింగ్ యువర్ ఫాదర్ అంటాడు అంటారు. నైస్ మెమరీస్. మూవీస్ గురించి ఏంటి, అలా ఏం చెప్పలేదు, ఏమీ అనలేదు. హీఈస్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఎవ్రీ. అది మై మదర్,
షీఈస్ మోర్ ఆర్టిస్టిక్, మోర్ విజువలీ క్యూడ్ ఎన్ సాంగ్స్ అయినా మ్యూజిక్ అయినా విజువల్ అయినా మై మదర్. షీ వాజ్ ద మోర్ ఫిల్మీ పర్సన్ ఇన్ ద హౌస్. ఫాదర్ వాజ్ జస్ట్ హ్యాపీ దట్. సో మీరు వచ్చినటువంటి ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ థాట్స్ అనేవి, ఎందుకు అమ్మాయిని పిల్ల సినిమాల్లోకి పంపించాలి, అలా అయితే ఎలా అనేది పక్క సొసైటీయే కాదు మీ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ కూడా అంటారు కదా, అందరూ ఆ టైంలో వాళ్ళకి ఫాదర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి? అసలు ఎవరు మాట్లాడితే ఏంటి, మా అమ్మాయి అయితే నిప్పు లాంటిది, మాకు తెలుసు అది చాలు, ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పని మాట్లాడడం మాత్రమే, అది మనం పట్టించుకుంటే మనం ఎలా బ్రతుకుతాము. ఏవైనా ఒకటి ఏదైనా చెయ్యకుండా దాని గురించి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అనేవారు. మై మదర్ వాస్ అన్ అడ్వకేట్, షీ వాస్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్. వెన్ షీ వాస్ అ జూనియర్ ప్రాక్టీసింగ్ విత్ అ వెరీ ఎమినెంట్ లాయర్, అక్కడ కుళ్ళు పడతారు ఆ ఆఫీస్లో. మై మదర్ ఓన్లీ ఇస్ ద ఓన్లీ లేడీ, మిగతా వాళ్ళందరూ జెంట్స్. సారీ టు సే, ఇది అన్ని జెంట్స్ గురించి కాదు, కానీ ఒక లేడీగా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది మై మదర్. ఎక్కడైనా జడ్జ్ దగ్గర వెళ్తే 100% షీ విల్ గెట్ అన్ ఆర్డర్ అండ్ కమ్ బ్యాక్, ఎందుకంటే హోంవర్క్ చేసి అది చక్కగా ప్రెసెంట్ చేసి నీట్గా ఒక జడ్జికి నచ్చినట్టు మాట్లాడి ఆ ఆర్డర్ తీసుకొస్తుంది, పోస్ట్పోన్ చేయకుండా. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళని ద సీనియర్ లాయర్ యూస్ టు సే, నేర్చుకోరా నేర్చుకో, ఈ అమ్మాయి రెండు పిల్లలు కన్ని ఇప్పుడు వచ్చింది ఎలా చేస్తుంది నేర్చుకోరా, ఎదవాళ్ళా ఎదవాళ్ళారా అని చెప్పేవారు. వాళ్ళకి చాలా కుళ్ళయింది. సో దే స్టార్టెడ్ టాకింగ్ ఆబ్జినిట్లీ అబౌట్ మై మదర్. హర్ సీనియర్ ఇస్ ఎన్కరేజింగ్ హర్, వై, ఎందుకు, జడ్జ్ ఇస్ గివింగ్ ఆర్డర్, వై, అన్ని ఆబ్జిన్ ఆబ్జిన్గా, మీకు అర్థం అవుతుంది కదా, ఆ టాలెంట్ అవన్నీ కాదు, సో ఏదో రీజన్ ఉంది. లేడీస్ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్. సో నా ఇంట్లో నేను ఇది చూసాను. సో మై మదర్ వన్ డే ఏడుస్తూ వచ్చింది, వచ్చి మై ఫాదర్ దగ్గర చెప్పింది, ఐ విల్ నాట్ గో, రేపటి నుంచి నేను వెళ్ళను, నన్ను ఫోర్స్ చేయకండి, మానేస్తున్నాను, నాకు వద్దు. ఇంత బూతలు విని నేను వెళ్ళాలి, ఇలాంటి నానా విధంగా మాటలు మాట్లాడుతున్నారు, అది తట్టుకొని నేను వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను అంటే మై ఫాదర్ సెడ్, నువ్వు వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి అది గెలుపవుతుంది, నిజమవుతుంది, నిజం అనుకుంటారు, నిజం వదిలేయండి, వాళ్ళకి అది గెలుపవుతుంది, నువ్వు రాకూడదే అనే వాళ్ళు అదంతా మాట్లాడుతున్నారు, ఇదంతా నీకు టార్చర్ ఇస్తున్నారు, నువ్వు ఓటమి ఒప్పుకొని ఇంట్లో ఉండిపోతున్నావా, బయటకు వెళ్ళి గెలవపోతున్నావా అని అడిగారు. అలాంటి ఒక ఒక మగాడు ఎక్కడ దొరుకుతారండి? ఒక మొగుడుగా అయినా ఒక ఫాదర్గా అయినా సేమ్ అలాంటి మోటివేషనల్ వ్యక్తి ఆయన. సో వెన్ ఈ 100% ఎలా పెళ్ళాన్ని నమ్మారు, అలా 100% నన్ను నమ్మారు, నా వెనక్కే ఉన్నారు, ఎవరు ఏం చెప్పినా ఒక పెద్ద గాసిప్ వచ్చేసింది, ఇది ఎవరికి తెలియదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనండి తమిళనాడులో, ఆయనకి అప్పుడే 60 ఉంటుంది, నాకైతే 19. పెద్ద గాసిప్ వచ్చేసింది, దట్ పర్సన్ నన్ను ఉంచుకున్నట్టు, నాకు ఏదో ఇల్లు కొన్ని ఇచ్చినట్టు ఎక్కడో లండన్లో సంథింగ్ అన్ ఆల్. పెద్దగా అది అంటే ఇప్పుడులాగే అది, ఇట్స్ నాట్ నిజం అని ఉండాల అవసరం లేదు, స్వరస్యంగా ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్. అలా ఎవరైనా వచ్చి నన్నే అడుగుతున్నారు, పెద్ద నాకు సిఫార్సు చేయండి, నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించండి అంతా అడుగుతున్నారు. ఎంత సిగ్గుగా ఉంటుంది నాకు, ఎంత సిగ్గుగా ఉంటుంది. ఆ టైంలో నా తోడు ఉన్నది నా ఫాదర్. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగా. సో నాకు దానివల్లనే పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించారు. మై మదర్ ఇస్ నాట్ లైక్ మై ఫాదర్, అంత బ్రేవ్ కాదు షీ, అంటే షీఈస్ అ లాయర్ కదా,
ప్రతిరోజు అందరినీ కలిసి ఫేస్ చేస్తున్నారు కదా, షీ నోస్ హౌ పీపుల్ థింక్. సో ఇమ్మీడియట్లీ ఆ గాసిప్ రాగానే నాకు వెతకడం మొదలుపెట్టారు. 2.5 ఇయర్స్లో పెళ్ళి, చాలు చాలు నువ్వు నటించింది అల్లు లేకపోతే పెళ్ళి కాదు. అవును కదా. సో ఏదైతే ముందు భయపడ్డారో, ఎవరైతే కామెంట్స్ చేస్తారనుకున్నారో, అవన్నీ వచ్చేసరికి ఇంటి దాకా వస్తున్నాయి, దే కాన్ టేక్ ఇట్. ఇంకా ఆ టైంలో కాలేదు ఇంకా. అండ్ హస్బెండ్ వైఫ్ నుంచి ఎలా అనిపించింది అప్పుడు? దే డోంట్ కేర్. ఓ, పెద్దరికం అంటే పెద్దరికం అండి. మనం ఎలా ఉన్నామో, మన మనస్తత్వం ఎలా ఉందో అలాగే మనం అవతల వాళ్ళని అనుకుంటాం. మా మైండ్లో చెత్త ఉందనుకోండి, అందరూ చెత్తగానే మనకు కనిపిస్తారు. మనం పెద్దరికత్వంతో ఉంటే అందరూ మనకి నిజాయితీతో కనిపిస్తారు. మా ఇన్లాస్ అయితే పెద్దవాళ్ళు. మా ఆయన అయితే ఈ సేవింగ్ లైఫ్స్, హీ డజన్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. ఎగ్జాక్ట్లీ, ఇవన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం నా గురించి వాళ్ళకి తెలుసండి. యు నో వాట్ యు ఆర్ అండ్ మాకు కూడా తెలిసింది మీరు ఏంటి అనేది. చాలా హిడెన్ థింగ్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు. థ్యాంక్ యూ కవిత గారు, ఆల్వేస్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, ఇలాగే బోల్డ్ గా మాట్లాడండి. నాకు ఒక మాట చెప్తాను కంక్లూడింగ్ లో. మీరు అంత చెప్పి ఇప్పుడు మీ కళ్ళు ఏమొస్తుంది? ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుంటున్నాను. నవరసాలు అంటారు కదా, అన్నీ ఉంటాయి అందులో. హాస్యం ఉంటుంది, భయం అనేది ఉంటుంది, జాలి అనేది ఉంటుంది, ప్రతిది కరుణ దగ్గర నుంచి అన్నీ నాకు కనిపించాయి ఇప్పుడు కస్తూరి గారిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా జస్ట్ బీ యూ, మీరు అలాగే ఉండండి, ఇలాగే కంటిన్యూ చేయండి ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ, మోర్ పవర్ టు యూ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్.